ಪದಾಂ ಭುಜಯುಗ್ಮರುಕ್ಮವ್ಯಾಮೋಹತತ್ಪದಿತರಾಣಿ ತೃಣಾಯಮೇನೆ ಅಸ್ಮದ್ಗುರೋಃ ಭಗವತೋ ಶ್ರೀಕಜಿಂಧೋಃ ರಾಮಾನುಜಶ್ಚರಣೌ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೆ ಮಾತಾಪಿತಾಯಿವ ತಯಸ್ತನಯಾ ವಿಭೂತಿಃ ಸರ್ವಂ ಯದೇವ ನಿಯಮೇನ ಮದನ್ವಯಾನಾಂ ಆದ್ಯಸ್ಯ ನಃ ಕುಲಪತೇರ್ವ ಕುಲಾಭಿರಾಮಂ ಶ್ರೀಮತ್ಪದಂಗ್ರೀಯುಗಳಂ ಪ್ರಣಮಾಮಿ ಮೂರ್ಧ್ನಾ ಭೂತಂ ಸರಸ್ಯ ಮಹದಾತ್ಮಯ ಭಕ್ತನಾಥ ಶ್ರೀಭಕ್ತಿಕುಲಶೇಖರ ಯೋಗಿವಾಹಾನ್ ಭಕ್ತಾಂಗಿರೇಣು ಪರಕಾರ ಯತೀಂದ್ರ ವಿಶ್ರಾಂ ಶ್ರೀಮತ್ಪರಾಂಗುಜಮುನಿಂ ಕರತೋಸ್ಮಿ ನಿತ್ಯಂ ವಸುದೇವ ಸುತಂ ದೇವಂ ಕಂಸ ಚಾಣೂರಮರ್ದನಂ ದೇವಕೀ ಪರಮಾನಂದಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಅತಸೀ ಪುಷ್ಪ ಸಂಕಾಶಂ ಹಾರ ನೂಪುರ ಶೋಭಿತಂ ರತ್ನ ಕಂಕಣಕೇಯೂರಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಉತ್ಫುಲ್ಲ ಪದ್ಮಪುತ್ರಾಕ್ಷಂ ನೀಲಜೀಮೂತ ಸನ್ನಿಭಂ ಯಾದವಾನಾಂ ಶಿರೋರತ್ನಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಕುಟಿಲಾರಕ ಸಂಯುಕ್ತಂ ಪೂರ್ಣಚಂದ್ರ ನಿಭಾನನಂ ವಿಲಸತ್ಕುಂಡಲಧರಂ ದೇವಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಶ್ರೀವತ್ಸಾಂಕಂ ಮಹೋರಕ್ಷಂ ವನಮಾಲಾವಿರಾಜಿತಂ ಶಂಖಚಕ್ರಧರಂ ದೇವಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಮಂದಾರಗಂಧಸಂಯುಕ್ತಂ ಚಾರುಹಾಸಂ ಸುಶೋಭಿತಂ ಬರ್ಹಿ ಪಿಂಜಾವಚೂಡಾಂಗಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ರುಕ್ಮಿಣೀಕೇಲಿಸಂಯುಕ್ತಂ ಪೀತಾಂಬರಸುಶೋಭಿತಂ ಅವಾಪ್ತ ತುಲಸೀಗಂಧಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಗೋಪಿಕಾನಾಂ ಭುಜದ್ವಂದ್ವ ಕುಂಕುಮಾಂಕಿತವಕ್ಷಸಂ ಶ್ರೀಕೇತಂ ಮಹೇಶ್ವಾಸಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಕೃಷ್ಣಾಶ್ಚಕಮಿದಂ ಪುಣ್ಯಂ ಪ್ರಾತರುತ್ಥಾಯ ಪಡೇತ್ ಕೋಟಿಜನ್ಮ ಕೃತಂ ಪಾಪಂ ಸ್ಮರಣೇನ ವಿನಶ್ಯತಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠನಪ್ತಾರಂ ಶಕ್ತೇ ಪೌತ್ರಮಜನ್ಮಕಂ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ಸುಗತಾತಂತಪೋನಿಧಿಂ ವ್ಯಾಸಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ವ್ಯಾಸರೂಪಾಯ ವಿಷ್ಣವೇ ನಮೋ ವೈ ಬ್ರಹ್ಮನಿಧಯೇ ವಾಸಿಷ್ಠಾಯ ನಮೋ ನಮಃ ಯಂ ಪ್ರವ್ರಜಂತಮನುಪೇತಮಪೇತಕೃತ್ಯಂ ದ್ವೈಪಾಯನೋ ವಿರಹಕಾತರ ಆಜುಹಾವಾನ್ ಪುತ್ರೇತಿ ತನ್ಮಯತಯಾ ತರವೋಭಿನೇದು ತಂ ಸರ್ವಭೂತಹೃದಯಂ ಮುನಿಮಾನತೋಸ್ಮಿ ಶ್ರೀಸುಖಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಕನ್ಯಾಭರಣಿ ಸಂಜಾತಂ ವಾಧೂಲಕುಲಭೂಷಣಂ ಶ್ರೀರಂಗಾರ್ಯಗುರೋ ಪುತ್ರಂ ಶಠಗೋಪಮಹಂ ಭಜೇ ಅಸ್ಮದ್ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಭಗವತ್ ಬಂಧುರರ ವಾನಪ್ರಸ್ಥ ಆಶ್ರಮಂ ಅಲಾಗೇ ಸನ್ಯಾಸಾಶ್ರಮಂ ఇందులో ఏ ఆశ్రమంలోనైనా కానీ పరమాత్మను చేరడానికి కావలసిన విధానాన్ని చెప్పాడు. మొదలు చెప్పుకున్నాం అందులో ఇంద్రియములు, మనస్సు, ప్రాణము కదా. అక్కడి నుంచి ప్రాణం నుంచి క్షేత్రజ్ఞుడు అంటే జీవాత్మ, పరమాత్మ. అలాగే ఆయా పంచభూతాలు ఉన్నాయి మనకు చెప్పాడు. అప్సుక్షితిం అపో జ్యోతి అదో వాయు రభసి అము. భూమిని నీటిలో, నీరును అగ్నిలో, అగ్నిని వాయువులో, వాయువును ఆకాశంలో, ఆకాశమును మనకు కూటస్థే అహంకారం అంట. అది కాస్త మహత్తులో, మహత్తత్వంలో, మహత్తత్వం నుంచి ప్రకృతిలో, ప్రకృతి నుంచి పరమాత్మలో ఉంచాలి అని. ఇలా అక్షరతయా ఆత్మానం చిన్మాత్రం అవిశేషతం. ఆత్మను చిన్మాత్రముగా అంటే కేవలం జ్ఞానస్వరూపము మాత్రముగానే ఆత్మను భావించి జ్ఞాత్వా అద్వయ అథ విరమేత్ దగ్ధయోనిరివానర. అద్వయ భేదబుద్ధి లేకుండా ప్రపంచం వేరు, పరమాత్మ వేరు, నేను వేరు, పక్కవారు వేరు అనే భావం లేకుండా సర్వం విష్ణుమయం జగత్, ప్రపంచమంతా పరమాత్మ స్వరూపముగానే భావించి దగ్ధయోనిరివా కాలిపోయిన కట్టెలున్న నిప్పులాగా. అర్థమండి, ఉన్న కట్టెలన్నీ కాలిపోతే నిప్పు ఏమవుతుంది? చల్లదు కదా. అలాగే మనకు యోని ఏమిటి? శరీరమే. శరీరము, ఇంద్రియములు, అంతఃకరణము, మనస్సు ఇవే. అవన్నీ పోయాయనుకోండి, ఇంకేం లేదు, ఆత్మ ఒక్కడే ఉంటుంది. అలా విరమించాలి, తన వ్యాపారాన్ని విరమించాలి అని చెప్పారు. ఇలా చెప్పి కల్పస్వేవం పరివ్రజ్య దేహమాత్రావశేషిత కల్ప అంటున్నాడు. చేతనైతే
ante vanaprastha ashramamlo sancharistunna vadu sanyasa ashramanni teesukogaligite antunnadu endukante teesukunna tarvata daniki vicharam cheyakudadu droham cheyakudadu lopam cheyakudadu endukante vanaprastham kante sanyasiki chaala niyamalu untayi ee okka choda parapadana tappina ఈ పై మూడు ఆశ్రమాలలో చేసిన పుణ్యం తోసమవుతుంది అందుకే మొట్టమొదటి మాట కల్పహ అన్నాడు సమర్థుడైతే చేయగలిగితే అంతటి దీక్ష ఉంటే కల్పస్వేవం పరివ్రజ్య అందుకే ఏమంటున్నాడు దేహమాత్రావశేషిత సన్యాస ఆశ్రమం అంటే ఒక శరీరమే ఉండాలి వానప్రస్థంలో ఆశ్రమం ఉండొచ్చు కనీసం ఏదో ఉండదే ఉంటుంది ఎందుకంటే ఒక గుహలో ఇక్కడ ఉండాలని చెప్పారు నిప్పు అగ్నిహోత్రం ఉంచుకోవడానికి సన్యాసి అగ్నిహోత్రం ఉండేది తనదంటూ ఏమీ లేదు ఒక శరీరం ఉంది ఈ సన్యాసం దేనికోసం ఆ శరీరం పోయేదాకా ఉంటుంది శరీరాన్ని మనకు మనముగా విడవలేము కాబట్టి ప్రారంభావసాన శరీరం పోవాలి కాబట్టి అందుకు ప్రార్థన ఉంటుంది కదా ఆ పాపం మొత్తం పోవాలి ప్రారంభావసానంలో పోవలసిందే కాబట్టి మనముగా చేసేది దీనివల్ల ఆ ఒక్క శరీరం ఉంచుకోవాలి అంటే లోతుకు వెళితే శరీరం మీద వస్త్రం కూడా ఉండకూడదు ఎందుకంటే ఒక్కటి చాలు తెలుసు కదా కౌపీన సంరక్షణార్థం అయ్యం పదాటోపం అని ఆ ఒక్క వస్త్రం మన భార్య పిల్లలు ఇల్లు వాకిలు అన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఈ చేతన ఇచ్చి అంటున్నాడు అందుకని దేహమాత్ర అవసేత గ్రామైక రాత్ర విజిన నిరపేక్ష చరేన్ మహీం ఏ ఒక్క పూట ఏ ఒక్క రాత్రి రెండో ఊర్లో రెండో ఏ రెండో రాత్రి ఒక ఊర్లో ఉండకూడదు గ్రామైక రాత్ర ఒక రాత్రి ఒక ఊరు అంతే ఈ ఊళ్ళో వచ్చామంటే ఆ రాత్రి ఆవిడ గడపాలి వెళ్ళిపోవాలి తెల్లారి మళ్ళీ ఇంకో ఊరు ఈ రెండు మూడోరు ఉందాం ఇక్కడ ప్రశ్నే లేదు గ్రామైక అది కూడా నిరపేక్ష ఆ ఈ ఊరు బాగున్నట్టుంది ఊళ్ళో యజమానులు బాగున్నట్టు నన్ను బాగా ఆదరించినట్టుంది ఆ మీరెవరు ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు కొంచెం మొదలు పెట్టామనుకోండి అయ్యో గురుగారు రెండు రోజులు ఉండండి మా ఊళ్ళని అంటారు ఇంతలో మా అమ్మాయి కూడా బాగుందని పెళ్లి చేసుకోండి అంటారు ఏం చేస్తాం మళ్ళా ఈ బాధ ఎందుకు వచ్చిన బాధ అందుకనే గ్రామ ఏమాత్రం మనస్సుకు సంబంధాలే కలపకూడదు సన్యాసిన తర్వాత అందుకే గ్రామైక రాత్ర విధిన నిరపేక్ష అది కూడా దేని ఎందు అపేక్ష లేకుండా మతీం చరే మొత్తం భూమండలాన్ని సంచరించాలి విభ్రియాత్ యజ్ఞసౌ వాస కౌపీనాచ్ఛాదనం పరం మరీ ఉండలేను అనుకుంటే వస్త్రం పెట్టుకోండి ఆ వస్త్రం కూడా కౌపీనం మాత్రమే కౌపీన ఆచ్ఛాదనం కౌపీనాన్ని కూడా ఆచ్ఛాదన కోసమే మేము పట్టుచి పెట్టుకుందామా దాన్ని ఇస్త్రీ చేస్తామా దానికి అత్తలు తలుకుందామా కొందరు ఉన్నారు మహానుభావులు కాకాయ వస్త్రాలు కూడా ఇస్త్రీ చేసి అత్తలు తలుకున్నారు కాబట్టి ఆ కౌపీనం కూడా అది కేవలం ఆచ్ఛాదనం మనం శరీరాన్ని ఇంకా ఏదో మూలన ప్రేమిస్తున్నాం అన్నమాట ఇది నా శరీరము అన్న భావన ఏదో మూలన ఉంది కాబట్టి కౌపీనం పెట్టుకుంటున్నాం లేని వాళ్ళకు అన్ని చెట్టు గుట్ట ఇది రాదు అలాంటిది ఇది వెళ్ళగలిగితే అంటే పూర్తిగా ప్రాకృతికమైనటువంటి వాసన అనేది బుద్ధిపూర్వకంగా కూడా తొలగించుకోగలిగిన వాడికి సుఖయోగం దొరికిలేదు వస్త్రం లేదు సుఖయోగం లేదు వాళ్ళ నాన్నగారికి ఉంది మరి మరి వ్యాసుడికి ఉంది చెప్పాం కదా దృష్ట్వా ఆత్మజం అనగ్నం అపిధావమానం దేవ్యో హృయా పరిదదు నా సుతస్య చిత్రం అంటాడు సుఖయోగింద్రుడు పరిగెత్తున్నాడు వ్యాసుడు పిలుస్తుంటే ముందు అయిన ఉన్నాడు వెనక నాన్నగారు ఉన్నారు గంగా పక్క నుంచి పోతున్నారు ఆకాశ గంగ మందాకిని ఉంది కదా మన బదిరిలో పక్క నుంచి ఆ కింది నుంచి ఉంది చూడండి అక్కడి నుంచి పోతున్నారు అక్కడంతా అప్సరసలంతా స్నానం చేస్తున్నారు ముందర సుఖయోగింద్రుడు పోతున్నాడు సుఖయోగింద్రుడు కదా నమస్కారం చేసి మన అభిమానం చేసుకుంటున్నాడు వెనక ఈయన అయ్యో వ్యాసుడు వస్తున్నాడండి అని మాత్రం పక్కకి పోయి బట్ట కట్టుకుంటున్నాడు పుచ్చెట్టు వాడు బట్ట కట్టుకొని చూశాడు వ్యాసుడు నీకేం రోగం వాడు 16 ఏళ్ళ వాడు యువకుడు వాడు యువకుడు నగ్నంగా ఉన్నాడు మీకు బట్ట కట్టుకోవాలనిపించలేదు నేను వృద్ధుండి బట్టలతో ఉన్నాను నీకు బట్టలు ఎందుకు అంటే ఈ మాట ఆయన అడగలేదు మీరు అడిగారు చాలు కదా మరి ఆయన అడగలేదే ఇందుకే కట్టుకున్నాను అన్నాను ఎవరో ఉన్నారన్నది మీకు తెలుస్తున్నది వాళ్ళకి ఆయనకి లేదు ఎవరు ఉన్నారు పోతూనే ఉన్నదే అదేంటి మనను ఒకరు చూస్తున్నారన్నప్పుడే మనలో బిడియము మరొకటి మరొకటి కలుగుతాయి మనం ఎవరు పట్టించుకోవటం లేదంటే మనకేం అవసరం అదే
కాబట్టి అది కూడా వాసః కౌపీనాచ్ఛాదన. ఇక్కడ ఆచ్ఛాదన మాత్రంగా మాత్రమే వస్త్రాన్ని ఉంచుకోవాలి. చెత్తం అదండలింగాదే అన్యతి కించిద్ అనాపది. దండము లింగము తప్ప, అంటే బ్రహ్మదండం ఉంటుంది పంచాక్షి దండం అంట, అలాగే ఏదో కమండలేదో ఉంటుంది, ఈ రెండు తప్ప మరేది తనదిగా తాను ధరించకూడదు. ఎప్పుడు? అనాపది, ఆపద లేనప్పుడు. ఆపద ఉందనుకోండి తప్పదు. రామాజీ వారు ఉన్నారు, ప్రతిమికండ్రుల వల్ల ఆపద వచ్చింది, వస్త్రాలు ఏం ఆపద వచ్చి కట్టుకొని వెళ్ళిపోయారు. తనకే ఆపద వచ్చింది, ఆపద ఉన్నప్పుడు ధరించండి, ఆపద లేనప్పుడు బ్రహ్మదండం దండలింగముల కంటే వేరే వాటిని ధరించకూడదు. అన్యతి కించిద్ అనాపది. ఏకైవ చరియతు భిక్షు ఆత్మారామ అనపాశ్రయ. భూమిని సంచరించాలంటే 1000 మంది అంటే పెట్టుకొని తిరగాలనా? అంటే కాదు, ఏకైవ చరియతు, ఒక్కడే సంచరించాలి. అది కూడా ఆత్మారామ, తనలో తాను ఆనందిస్తూ, ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు చూస్తున్నారు, ఎవరెవరు మాట్లాడుతున్నారు అని ఏం లేదు, తన ఎందు పరమాత్మ ఎందు తాను లభించాలి. అందుకే అనపాశ్రయ, దేన్ని ఆశ్రయించి ఉండకూడదు. ఇల్లు బాగుందో, ఆ చెట్టు బాగుందో, ఆ గుట్ట బాగుందో, తనకు పరమాత్మ బాగున్నాడంతే. వాడు ఇంకా గిరిదాన్ని ఉంచుతున్నాడు, ఇది పోయేదాకా వాడిని ఆలోచించారు, ఇక్కడే ఉండాలి కాబట్టి అలా ఉండాలి. మనకు భారతంలో వస్తుంది ఆ దృశ్యం చదివితే ఎలాంటి వాడికి కన్నెమండిలు కలిపోతాయి. అది అసలైన వైరాగ్యం అంటే దాని ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, ఇంచుమించు వస్త్రాలు లేని స్టేజీలోనే నడుచుకుంటూ వెళ్ళారు. అదే హస్తినాపురం వీధిలో నుండి స్వర్గారోహణాలు, తలకాయ నేలకేసుకుని ఏ వైపు చూడకుండా బజర, మూక, అంద, ఉనుమత్త అలా నడుచుకుంటూ వెళ్ళారు. మరి లక్షల మంది వారికి వీడుకోరు. పొరపాటు ఒకరివైపు ఒకరు ముఖం చూశారనుకోండి, వీరు వెళ్ళలేదు. తలకాయ నేలకేసుకొని రెండు చేతులు కట్టుకొని ఇంచుమించు కళ్ళు మూసుకున్న స్థితిలో ఎత్తి ఎంటికలన్నీ విరవేసుకొని ఒళ్ళంతా దుమ్ము. మరి ఇదే హస్తినాపురంలో వారు ఎన్ని భోగాలు అనుభవించారు. ఇంద్రుడు కూడా ఒక పూట వచ్చుకొని ఉంటే బాగుందో అనుకున్నాడు. అలా ఏర్పరిచాడు కృష్ణుడు సమరాజు. చమత్కారమైన భారతంలోని పాత్రలు అర్థం కావు, అద్భుతమైన పాత్రలు. కృష్ణ పరమాత్మ పంచపాండవులకు ఎన్ని రకముల భోగములు సంపదలు కల్పించారు. ఎందుకు? ఎప్పుడైనా వాటిలో పడి నన్ను మర్చిపోతారా చూద్దామని. కానీ ఏమి, మరి అన్ని భోగాలు అనుభవించిన వాళ్ళు అన్నీ వదిలిపెట్టి ఇంచుమించు నగ్న లగేదో ఒక కౌపీన లాంటిది ఏదో ఉంచుకుంటే ఉంచుకున్నారేమో, తలకాయ ఉంచుకొని ఎవరి వైపు చూడకుండా నెత్తి విరబోసుకొని ఒళ్ళంతా దుమ్ము కొట్టుకొని ఉంటూనే ఉంటారు. ఏ నగరంలో లక్షల కోట్ల స్వాగతాలు, సన్మానాలు, పుష్పవర్షాలు, అదో ఇంకా సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ పడ్డాయో అదే నగర వీధులలో దుమ్ము కొట్టుకుంటూ వెళ్ళారు. అంటే మనస్సులో ఏ కొంచెం అపేక్ష లాంటిది ఉన్నా జరిగేదేనా? మొత్తం తీసి పక్కన పడేయాలి. ఇంకోటి, ఇవన్నీ తీసి నేను పక్కన పడేశానన్న జ్ఞానం కూడా ఉండకూడదు. నేను వీటిని వదిలిపెట్టాను అనుకున్నాను అనుకోండి, మళ్ళీ నేను తీసుకోవచ్చు. ఓహో, నేనే వదిలిపెట్టాను, నేనే తీసుకుంటాను. సరే, మనము చేసిన పని మీద కూడా మనకు బుద్ధి తెలివి, ఎరుక అంటాం కదా, ఆ ఎరుక ఉండదు, తలంపు ఉండకూడదు. అది స్థితి. అందుకే సర్వభూత సుహృత్తు శాంత నారాయణ పరాయణ, అన్ని ప్రాణుల యందు మైత్రి. ఏ ప్రాణిని చూడకూడదు కానీ అలానే ఏ ప్రాణిని ద్వేషించకూడదు. ఎవడో వస్తాడు కాలి మీద పడతాడు, చిటి చిటి దుమాకుడు అన్నామనుకోండి, పోయింది మాట వెళ్ళిపోవడం. కోపడ్డా బాధే, చిరునవ్వులవి బాగున్నావన్నా బాధే. బాగున్నావంటే బంధం పెరుగుతుంది, కోపడితే వైరం పెరుగుతుంది, రెండే లాంటివి. అదే రక్షధారావ్రతం మొత్తం అని చెప్పుకుంటాం కానీ అయ్యే పని కాదు, అది చాలా స్వామికృప ఉండాలి. అందుకే అంటున్నాడు సర్వభూత సుహృతు శాంత. అందుకే ఎప్పుడైతుంది అంటే నారాయణ పరాయణ, కేవలం పరమాత్మ యందు మాత్రమే బుద్ధి మనస్సు లగ్నం చేసి ఉండాలి. పశ్చేదాత్మని అదో విశ్వం,
పరిహర్షతో అవ్యయి. ఆత్మలోనే పరమాత్మను అనొచ్చు, ఆత్మను అనొచ్చు, పరమాత్మలో ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని చూడాలి. అంటే ఏమిటి? నేను ప్రపంచంలో ఉన్నాను కాదు, ప్రపంచం పరమాత్మలో ఉంది. అప్పుడు నేను ఎక్కడున్నాను? ఆయనలోని. పరమాత్మ ప్రపంచంలో ఉన్నాడు, ప్రపంచం పరమాత్మలో. జీవాత్మ ప్రకృతి ఈ రెండు పరమాత్మలోనే ఉన్నాయి. సదసత అవ్యయే ఆత్మానంచ పరం బ్రహ్మ సర్వత్ర సదసన్మయే. తనను పరమాత్మను సన్మయము అసన్మయము అంటే ప్రకృతి జీవుడు స్వరూపాలుగా ఉండేటువంటి ఈ పరమాత్మలో ప్రపంచమంతా ఉన్నదని సుప్త ప్రబోధయోహ సంధౌ ఆత్మనః గతిం ఆత్మదృక్. సుప్త ప్రబోధయోహ సంధౌ అంటారు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో అన్నమాట. పడుకునే పడుకోవటానికి లేవటానికి మధ్యన అన్నాడు. సంధ్యా సమయం కదా, అలాంటి సమయంలో ఆత్మనః గతిం ఈ ఆత్మ యొక్క మార్గం, ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని చేరాలి, అలాగే ఆత్మదృక్ పరమాత్మను ఆత్మ రెండింటినీ సాక్షాత్కరించుకోగలవాడై పశ్యను బంధంచ మోక్షంచ మాయా మాత్రం. ఈ సంసార బంధం కానీ సంసార బంధ మోక్షం కానీ ఈ రెండు మాయనే. మోక్షం మాయ ఏమిటండి అంటారా? మరి బంధం మాయ అయితే మోక్షం మాయ కదా, ఆలోచించండి. ఎందుకంటే కొరియర్లా అవే వస్తుంటాయి, ఇప్పుడు పొద్దున్న లేస్తే ఓ 50 వస్తుంటాయి, కొట్టగానే కనబడతారు. పశ్యన్ బంధంచ మోక్షంచ అంటే ఏంటి? సంసారంతో నాకున్న బంధము మాయ, అయితేనే అంత అర్థం ఉంటుంది. ఏదో అర్జెంట్ ఉంటుంది మనకేదో బాధ, అందులో డబ్బు చాలా ఇబ్బంది కదా. అందుకే నేను సంసారంలో చిక్కుకున్నాను అనేది మాయ అయినప్పుడు విడుదల మాత్రం మాయ కాదు, అర్థండి. మోక్షం మాయకనుకోవాలంటే బంధం మాయ అయితే మోక్షం కూడా మాయ కదా. సంసారంలో ఉండడం అయితే విడుదల, జైల్లో పడితే విడుదల కావాలి. జైల్లోనే లేదు అనుకున్నా విడుదల ఎక్కడికి? నన్ను జైల్లో పెట్టారనే మరి అబద్ధమైనప్పుడు విడుదల చేసినా కూడా అబద్ధమే, రెండో అబద్ధమే. అందుకే బంధము మోక్షము రెండు మాయామయముగా నా వస్తుత ఇది వాస్తవం కాదు. నా వస్తుత నాభినందేతు ధ్రువం మృత్యుం అధ్రువం వాస్య జీవితం. మరో మాట, మృత్యువును కానీ జీవితాన్ని కానీ రెండిటినీ అభినందించవద్దు. అబ్బా మరణం వస్తుందా, సంతోషం అండి. ఆహా ఇంకా నాకు ఆయుష్యం ఉందా, సంతోషం అండి. తప్పు. ఆ రెంటినీ మానేయాలి, మృత్యువును కానీ జీవనాన్ని కానీ ఈ రెంటినీ అభినందించకూడదు. కాలం పరం ప్రతీక్షేత భూతానాం ప్రభవాప్యయం. పరమాత్మ ప్రసాదించినటువంటి శరీరం ఎప్పుడు పోతుందో అని ఎదురు చూడాలి. ఆ సమయం కోసం ఎదురు చూడాలి. కాలం పరం ప్రతీక్షిత భూతానాం ప్రభవాప్యయం. ప్రాణుల యొక్క పుట్టుక, ప్రాణుల యొక్క నాశనం, ఈ రెంటిని చూస్తున్నాం కదా. ఎందుకంటే మన ఇష్టం ప్రకారం పుట్టడం లేదు, మన ఇష్ట ప్రకారం పోవటము లేదు. అయినప్పుడు ఏ సమయంలో పుట్టాలో ఆ సమయంలోనే స్వామి ఏర్పాటు చేస్తున్నాడు, ఏ సమయంలో శరీరం విడవాలో అప్పుడే విడిపిస్తున్నాడు. మరి మన ఇష్టం ఎందుకట? అయ్యో అప్పుడే పోవాలా, ఇంకో 4 ఏళ్ళు ఉందాం అనుకుంటాం అనుకోండి, ఉంటామా? ఇప్పుడు ఎందుకు పుట్టాలి, 50 ఏళ్ళ తర్వాత పుడదాము, ఏం లేదు. మరి అయినప్పుడు నీకెందుగా బాధ? కాలం పరం ప్రతీక్షేత, ఆ సమయం కోసం ఎదురు చూడాలి. నాసశాస్త్రేడు సజ్జేత నోపజీవేత జీవితాం. సన్యాసి అయిన వాడు చెడు అసత్శాస్త్రములు అంటే నాస్తికవాదం ఒకటి ఉన్నాయి కదా ఇలాంటివన్నీ. ఇలాంటి ఇప్పుడు బౌద్ధం ఉంది, జైనం ఉంది, ఇంకేదో నాస్తికం ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది. అలాగే తర్కం అలాంటిదే, తర్కం కానీ మీమాంస కానీ వైశేషికం కానీ ఇవన్నీ అలాంటివి. అంటే అసలు అలాంటి శాస్త్రం జోలికి వెళ్ళకూడదు.
ఎందుకంటే ఆ శాస్త్రంలో పూర్వపక్షం ఉంటుంది. పూర్వపక్షంలో భగవంతుడు లేడు మొదలుపెడతాడు వాడు. అది మనం కూడా చెప్పాలి మరి పూర్వపక్షాన్ని. భగవంతుడు ఉంటే ఇలా చేసేవాడు కదా, అలా చేసేవాడు కదా, మన పూర్వపక్ష వాదం ఉంటుంది. అది మనం వినాలి, నిజమన్నారు దాన్ని అనాలి. అదే కదా అందరూ అవును వాళ్ళు కూడా వాళ్ళ మాట కూడా నిజమే ఉన్నట్టుంది కదా అని వచ్చింది. ఎక్కడో మూల బుద్ధి పుడుతుంది. అంటే ఏంటంటే మన శాస్త్రం ఏంటంటే మంచి కంటే తొందరగా చెడు ఆకర్షిస్తుంది. మనం క్లాసులో అసలెందుకు మామూలుగా మహా పెద్ద మహాపండితుడు రామాయణం చెప్తుంటారు, ఆ పక్కన సినిమా తగ్గిస్తుంటుంది. రసు దేనికి ఎక్కువంటుంది? ఎవరో ఒక అపరాధి లాగా లాంటి వారు తప్ప అనుకున్నాం, అది వేడిపోయింది అనుకోండి. వారు చెప్తుంటే తిరుప్పావు కాకినాడలో సినిమా తగ్గిస్తుంది కరెక్షన్ నిల్ అబద్ధం కాదు, మొత్తం బంధు తగ్గిస్తుంది. అయ్యా మా విధి కాదా పక్కకి పెట్టుకోండి ముట్టుకునేవాడు పప్పు వాళ్ళు తగ్గిస్తున్న వాళ్ళు. సరే అలాంటి మహానుభావులు పక్కకు పెడదాం, కానీ ఎలా ఉంటుందంటే అలా ఉంది ఆకర్షణ దానికే ఎక్కువ ఉంటుంది. కానీ పొరపాటున భగవంతుడు లేడు ఉంటే ఇలా ఎందుకు, ఒకడు మనిషి ఒకడు దేవుడు ఒకడు పశువు పరిశీ ఎందుకు ఉంటారు, అందరు మనసులే ఉండాలి కదా, పరవాదానికి ఎక్కడుంది, పరవాదం లేకుండా ఇలా ఎందుకు పుట్టిస్తాడు, ఆంధ్ర మన లాంటి వాడే, ఇవన్నీ జవాబు జవాబు మాట్లాడవలసి వస్తుంది. ఇవన్నీ మాట్లాడితే విన్నవాడు వద్ద అవును మరి అవన్నీ నిజమే కదా, వాడు జవాబే జవాబు అంతా బాగా చెప్పలేదండి శంక బాగుంది కానీ వీడియో పక్కన అంటాడు, నాలుగు అదే వింటే అదే బాగుంది అంటాడు. అందుకే నాసశాస్త్రేషు సజ్జేత, పొరపాటున కూడా అసత్ శాస్త్రముల ఎందు మనస్సును పెట్టకూడదు. నోపజీవేత జీవికాం, బ్రతుకు జరువు కోసం ప్రయత్నించకూడదు. అంటే వ్యాపారం చేద్దాం సన్యాసి వ్యాపారం వల్ల దిక్కేముందండి సరే అబద్ధం కదా, ఉన్నారు కదా సన్యాసి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఊపవచ్చు సన్యాసి అనేట మరి అదే సన్యాసం అర్థం కాదు సన్యాసి ఏదో ఉంది పేరు ఏదో ఉంది పేరు సన్యాసి అనేట సన్యాసి అని అంటున్నారు. మరి సన్యాసి అయినప్పుడు మరి మాకు ముఖ్యమంత్రి ఏమిటి, మన ఎన్నికలు ఏమిటి, మీ పోటీలు ఏమిటి, మీ సన్యాసి ఎక్కడ ఉంది బాయ్ సున్నా. అందుకే నోపజీవేత జీవికాం, బ్రతుకు కొనసాగించడానికి కావలసిన వృత్తిని స్వీకరించకూడదు. అలాగే వాదావాదాం చేయేత్ తర్కాన్ పక్షం కంచెన సంశ్రయేత్, ఎవరితోటి వాదించకూడదు. అంటే సార్ జ్ఞాపకం లేదు ఓ మహానుభావుడు అడిగాడు ఇలాంటి ప్రకటనలన్నీ పేపర్లలో వస్తున్నాయి, మీరంతా ఇలాంటి వాళ్ళు మహానుభావులు ఉన్నారు కదా ఎందుకు వాళ్ళకి సమాధానం చెప్పరు, పేపర్లు ప్రకటన ఎందుకు ఇవ్వరు అడిగారు. నవ్వాను. మనం వారికి సమాధానం ఇచ్చామనుకోండి వారి కథమం ఏమి ఇచ్చినట్టయింది, రెస్పాన్స్ ఇచ్చినట్టయింది. అంటే వారు మనం గుర్తించిన వాళ్ళమయ్యా, అసలు గుర్తించకూడదు అంటుంటారు. అంటే దానివల్ల మునిగిపోయింది ఏం లేదు, సూర్యభగవాన్ ముందర ఎందరు దుమ్ము కొడితే ఆయనకి ఆయనకు కమ్మాలి మనకల్లానే పడుతుంది. అసద్వాదాలు సమాధానం ఇవ్వకూడదు. సమాధానం ఇచ్చాము అనుకోండి మనం వారిని గుర్తించినట్టు అయిపోయింది, వాళ్ళు ఏ పని గౌరవం వారికి, వారే మన ముందరకు వస్తారు వాదించడానికి. కాబట్టి అటువంటి వాడి జోలికి వెళ్ళనే వెళ్ళదు. వాదముల జోలికి వెళ్ళకండి, అవాదముల జోలికి వెళ్ళకూడదు, తర్కాన్ని ఆశ్రయించకండి. అలాగే ఒకవేళ ఎవరైనా ఇద్దరు వాదిస్తుంటే అయ్యా మేము ఇద్దరం వాదిస్తాం మీరు మాకు న్యాయవాదిగా ఉండి చెప్పండి అంటే అస్సలు పోవద్దు. అయ్యా మా పక్షం మాకుంది స్వామి పక్షం, మేము అక్కడ ఉంటాం. మా స్వామి గారిని పిలిచారు అదే కాదు ఏంటి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అవసరం అక్కడ ఉంది అక్కడ పెద్ద ఈ క్షేత్రం జైపూర్ జైపూర్ ఎక్కడుంది జైపూర్ జైపూర్లో పెద్ద వాదం పెద్ద జరిగింది ఒక పెద్దది చాలా ఇది అక్కడ ఆ వాళ్ళకు పట్టు ఎక్కువ మతం మీద చాలా పట్టు వాళ్ళు క్షత్రియులకం వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు అంటే వాళ్ళు వచ్చి ఈ నాస్తికవాద ఖండన కోసం 24 రకాల మతాల వాళ్ళు వచ్చారు అని అందరు కలిసి మా గురువు గారు మీరు జడ్జిగా ఉండి తీర్మానం చేయండి అని పిలిచారు మీరు మా గురువు గారు మనకడ వద్దు కనకడొద్దు అన్న ఒక మాటతో అదే ఇంకోటి గంటించిపోయేవారు రెస్పెక్ట్ అనిపించింది మనకు మనకవద్దు 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 అప్పుడు అర్థం కాదు తర్వాత ఎందుకు వద్దు అన్నారు అర్థమైంది. ఒకసారి పొరపాటు పోయి కూర్చున్న తర్వాత అందులో ఎక్కడో మన పక్షం ఉంటుంది ఒకటి
అరే వీడు బాగా చెప్తున్నాను కదా, పక్షపాతం అంటాం. పోయింది మనసు పోయింది. అందుకే ఏమంటున్నాడు ఇందులో చూడండి, పక్షం కంచె నసముశ్రయే, ఏ ఒకరి పక్షమును ఆశ్రయించకూడదు. వెళ్ళదలుచుకుంటే నిష్ప్రపాతంగా వెళ్ళాలి, ఉండలేవు కాబట్టి అసలు ఆ వాదాల ద్వారకే పో. వాదాల ద్వారకి వెళ్ళొద్దు, అవాదాల ద్వారకి వెళ్ళకూడదు. పక్షం కంచెన సంశ్రయేత్ నశిష్యాననుబధ్నీత గ్రంథాన్నైవాప్యసేతు బహూన్. శిష్యులతోటి కూడా ఎక్కువ అనుబంధం పెంచుకోవద్దు, వాళ్లను నిర్బంధించవద్దు. అలా పక్షం తీసుకురా పోరా చదువుకుందాం. గతి ఏంటి అప్పుడు అంటే, ఇప్పుడు గురువుగారు శిష్యులు ఏమైందంటే వాళ్ళ బుక్కు తెచ్చియాలి, ఇప్పుడు చదువుకోవాలి. కాబట్టి శిష్యులతో కూడా అనుబంధం ఉంది అని, ఎక్కువ నిర్బంధం వాళ్ళని చేయొద్దు. శిష్యులు ఉన్నారు, అయ్యా మీరు రాలేమండి పరిస్థితి మంచిది ఎక్కువ ఇష్టంగా అలేదు, తప్పకుండా రావాలి చదువుకోవాలి నువ్వు. మనకెందుకు, వాళ్ళకి ఇష్టం ఉంటే చదువుతాడు లేకుంటే. అందుకని ఎవరిని నిర్బంధం చేయవద్దు. నశిష్యాన్ని అనుబంధిత గ్రంథాన్నైవ, ఎక్కువ గ్రంథాలు కూడా చదవద్దు. అవును మరి చదవరకం చెప్తారు కదా, ఎందుకంటే శాస్త్రజ్ఞానం బహుక్లేశం, బుద్ధేశ్చలన కారణం. ఒకడు వాడని, ఒకడు విష్ణు అని, ఒకడు శంకరుడని, ఒకడు కాళికని, ఒకడు దుర్గా అని, ఒకడు భగవంతుడు లేడే భగవంతుడు ఉన్నాడని, అసలు మనిషి లేడని, ఆత్మీయ తప్పని, అంత ప్రకృతి అని, ఒకటి ఏంటి, ఒకటి పరమాణువాదం ఉంది. ఆ అణువు పరమాణువు నుంచే ప్రపంచం అంతా పుడుతుంది ఒక వాదం ఉంది. ఇంకోటి ఏమో ఏదో ఒక పెద్ద ఒక దీనేమంటారు విస్ఫోటం, ఓ విస్ఫోటం వచ్చేసి విస్ఫోటం నుంచి పుట్టిందని ఒకడు, ఒకటి బుడగ ఉంటుంది గాలి బుడగ, బుడగ నుంచి పుట్టిందని ఒకడు. ఏం కర్మరా బాబు ఇది, నాకు అయింది అసలు గుంటూరులో ఒక నాచికుడు వచ్చారు, అప్పుడు ఏదో మాట చెప్పుడు, 25 రామాయణానికి భారతానికి తేడా, రామోతారానికి కృతజ్ఞతలు 25 కోట్ల సంవత్సరాలు అని చెప్పాను. వాడికి పెద్ద కోపం వచ్చేసింది. తెల్లారి ఉదయం 10 గంటలకు వచ్చి, అసలు మొత్తం ప్రపంచం పుట్టే 25 కోట్ల సంవత్సరాలు కాలేదండి, ఏంటి బింగ్ బాంగ్ ఏదో అన్నాడు, బింగ్ బ్యాంగ్ ఆ సిద్ధాంతం అన్నమాట. అది వచ్చేయండి 16 కోట్ల ఏళ్ళు అయిందండి, 25 కోట్లు ఎట్ అవుతుందండి, మీరు చెప్పిన రామాయణానికి ఎట్ట కూర్చుందండి. నాకు నీ బింగ్ బాంగ్ ఏం తెలియదు కానీ అది ఒకటి చెప్పు అన్నాను. అంటే ఓ పెద్ద బుడగ వచ్చి తీసుకోవడం వచ్చేసిందట, అందరి ప్రపంచం వచ్చేసిందట సంతోషం ఆయన. ఆ మాట ఎవరు చెప్పాడు, కూడా ఉండాలి ఎవరో చెప్పాలి ఆ మాట అని పలానావాడు చెప్పాడు. మరి వాడు అంతకు ముందు వాడా తర్వాత వాడా, ఇప్పటి వాడేనండి, మరి ఇప్పటి వాడికి అప్పటి సంగతి ఏం తెలుస్తుంది, దానికన్నా ముందు ఎవడన్నా ఉన్నాడా, ఆ చిన్న బుడగ ఉంది కదా, ఆ చిన్న బుడగ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు దాన్ని ప్రోత్సహించారు ఏం చెప్తారు. మన వారు కొంచెం అంటే అట్లంటే మీ పరమాత్మ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి రానివాడే పరమాత్మయ్యా, నువ్వు ఒప్పుకో బుడగ కూడా ఎక్కడికి రాలేదని అంతకోవడం మాకు బాధ లేదు. వాడు ఒప్పుకోడే పరాధులు చూస్తున్నాడు, మరి ఎక్కడి నుంచి రానివాడే పరమాత్మ, ఆయన ఎక్కడి నుంచి రాడు, ఇప్పుడు ఉంటాడు, మనం ఆయన నుంచి వస్తాం. కాదు వాళ్ళు వారు ఏదో సంసారంలో బాధపడి దానివల్ల ఒకటి విరక్తి చెంది, అదిలో మతాలు ఉన్నాయి కదా, బ్రహ్మ సమాజం ఏదో సమాజం రకరకాలకు పోయి అందు వాడన వారే ఇట్లాంటి వాళ్ళ పక్షాలు ఉన్నాయి. మనం చదివాం అనుకోండి, అరే మన పక్షం కంటే ఆ పక్షం బాగున్నట్టుంది అనుకున్నామంటే గంగా కలుగుతుంది. అందుకే గ్రంథాన్ని అబహు, ఎక్కువ గ్రంథాలను చదువు, ఇంత ఏమో ఉంది సన్యాసి అంటే ఎక్కువ గ్రంథములను. అందుకనే భాగవతం చెప్పినంత దీక్షగా వేరే గ్రంథం చెప్పరే. కానీ చాలామంది ఇలాంటి సత్వసంగారు ప్రజలు చెప్పి అది అయిపోయిందంటారు. సత్వసంగంలో ఈ 4 అధ్యాయాలు ప్రధానం, సదాచార నిర్ణయం చాలా ప్రధానం భాగవతాన్ని. ఇది మొత్తం వచ్చేస్తుంది, మేము దేన్ని వదిలిపెట్టాడు ప్రతి సూక్ష్మం చెప్తాడు. అందుకే ఎక్కువ గ్రంథాలు చదవకూడదు. నవ్యాఖ్యం ఉపయోగించీత నారంభాన్ ఆరపేసుకొచ్చితో, గ్రంథాలు చదివినా ఎక్కువ వ్యాఖ్యానాలు చూడకూడదు. వాడో వ్యాఖ్యానం చెప్తారు, వీడో వ్యాఖ్యానం చెప్తారు, ఎందుకు వచ్చిన బాధ. కాబట్టి వ్యాఖ్యానాల దగ్గరికి వెళ్ళకండి, ఎందుకంటే వ్యాఖ్యానం అనేది వాడి సిద్ధాంతం అయిపోయాయి, మూలం కాదు అది. వ్యాఖ్యానం వాడి ఇష్టం, ఏదో మార్చేస్తాడు. అందుకే వ్యాఖ్యానం చదవద్దు. అలాగే నారంభానారపేతు, ఏ ఉద్యమాలంటాను చూడు, నేను ఆ యజ్ఞం చేస్తున్నాను, ఈ యజ్ఞం చేస్తున్నాను, 14 కోట్లు 50 కోట్లు అందరు రాయండి, అందరితో కూర్చోడానికి యజ్ఞం ఏం చేస్తాడు, ఇంకా చెప్పలేదు తప్పలేదు, అంత సులభం శ్రీమన్నారాయణ అయిపోతుంది. అందుకని ఎక్కువ ఆరంభాలు, ఉద్యమాలు, సన్నాహాలు, ఉత్సవాలు చేయొద్దు. నారంభ నారభేత్ క్వచిత్,
నయతే రాశ్రమ ప్రాయ ధర్మహేతు మహాత్మన శాంతస్య సమచిత్తస్య విభ్రూయాత్ ఉతవాత్ త్యజేత్. ఇందులో రహస్యం ఏమిటంటే బ్రహ్మచారి కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. వినాలి, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, ఈ మూడు ఆశ్రమాలు ధర్మహేతువులు, ధర్మాన్ని కలిగించేవి. సన్యాసాశ్రమం ధర్మం కోసం కాదు, ఆత్మ కోసం. దీనివల్ల ఇంకో ధర్మం ఏదో రాదు. అందుకే నయతే రాశ్రమ చెప్తా, స్వస్థం చెప్తున్నాడు. నయతే రాశ్రమ ప్రాయ ధర్మహేతు, ఇది ఎప్పుడు ధర్మహేతువు కాదు. అంటే ధర్మాన్ని ఆచరిస్తున్నావు ఉంటే సాపేక్షం, ఫలం ఉంటుంది. సన్యాసాశ్రమం ఫలం ఉండేది కాదు, ఇది ధర్మహేతువు కాదు. మహానుభావుల యొక్క, ఇతరుల యొక్క ఆశ్రమం అంటే ధర్మం కోసం కాదు. అయితే లోక కళ్యాణం కావాలి, తప్పితే స్వాత్మ యొక్క తారణం కావాలి. అందుకే అంటున్నాడు, శాంతి సమచిత్తస్య విభ్రూయాత్ ఉతవాత్ త్యజేత్. ఎందుకంటే ఈ సన్యాసాశ్రమంలో పైన చెప్పినటువంటి అన్ని నియమాలను అనుసరించి ఆచరించి దాని ఎందే మనస్సు ఉండి శాంత, మనసు ఇలాంటి ఉద్వేగాలు లేవు, వైరాలు, ద్వేషాలు, ఇచ్చలు, ప్రేమలు ఏవీ లేవనుకోండి, అవన్నీ పోయి సమచిత్త అందరి ఎందు ఒకే భావంతో ఉన్నాడు అనుకోండి, అలాంటి వారికి సన్యాసాశ్రమం ఉన్నా పోయినా ఒకటి. ఇంకెందుకు ప్రయోజనం ఏమిటి సన్యాసి అంటే? ఎందుకు ఎలాంటి వాడు సన్యాసి కావాలంటే సమచిత్తం ఉండాలి, శాంతం ఉండాలి. ఆ స్థితికి వచ్చిన తర్వాత అవి ఉంటే ఉండు, లేకుంటే వదిలిపెట్టుకో, సమస్య లేదు. అంటే అప్పుడు నీకు నియమాలు కొన్ని ఉన్నాయి, ధర్మాలు కొన్ని ఉన్నాయి, వాటిని నేను పాటించాలి అన్న ఆలోచన ఏ కోశంలో ఉన్నా ఇంకా నీ ప్రపంచంతో సంబంధం లింకు ఉన్నట్టే అవుతుంది. కాబట్టి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి కొన్నాళ్ళు అభ్యాసం చేసి అది అభ్యసించిన తర్వాత నీ మనస్సు, నీ బుద్ధి పరిపూర్ణముగా ప్రశాంతముగా అయి చిత్తంలో సామ్యం వచ్చిన తర్వాత అది ఉన్నా పోయినా ఒకటి. అప్పుడు నేను సన్యాసిన, నేను వానప్రస్థమా, నేను గృహస్థున అనేటువంటి ధ్యాసే ఉండదు వాడికి, లోకంలో దృష్టే ఉండదు. కాబట్టి అలా ఉన్నవాడు వదిలిపెట్టినా ఒకటే, ధరించినా ఒకటే. విభ్రూయాత్ ఉతవాత్ త్యజేత్. అవ్యక్తలింగ వ్యక్తార్థ మనీషీ ఉన్మత్త బాణవత్. అవ్యక్తలింగ అంటే పూర్తిగా తన్మయమైన తర్వాత మనము మననెవరైనా చూస్తే వీడు బ్రహ్మచార, గృహస్థుడా, వానప్రస్థుడా, సన్యాసి అని గుర్తుపట్టకూడదు. ఏ ఆశ్రమ చిహ్నాలు కనపడకూడదు. ఒకటి ఉన్నది అంటే దాని ఎందుకు వీడికి కొంచెం ఏదో మనసు ఉన్నట్టే లేక అర్థం, పోదు వదిలిపెట్టదు అది. కాబట్టి చూసేవాడికి వీడేమిటో తెలియకూడదు. మనం మనము ఫలానా అని తెలిపే లక్షణాలు, గుర్తులేవి మనం ధరించకూడదు. అవ్యక్తలింగ వ్యక్త అర్థ, విషయం మాత్రము స్పష్టంగా ఉండాలి. ఏ విషయం? పరమాత్మను మాత్రమే ధ్యానించాలి. తాను ఎందుకున్నాడు, ఇంకా శరీరం ఎందుకు ఉంచుకున్నాడు? పరమాత్మ తప్ప శరీరం కూడా జ్ఞాపకం లేకుండా ఉండే స్థితి ఇంకెప్పుడు వస్తుందా అని పరమాత్మను ధ్యానం చేస్తూ ఉండాలి. అర్థం మాత్రం స్పష్టంగా ఉండాలి, లింగం స్పష్టంగా ఉండకూడదు. అవ్యక్తలింగ వ్యక్తార్థ మనీషి, బుద్ధిమంతుడు ఉండాలి, కానీ ఉన్మత్త బాలవత్, పిచ్చి పిల్లవాడిలా ఉండాలి. అసలే పిల్లవాడు, అందులోనూ పిచ్చి పిల్లవాడు. ఉన్మత్త బాలవత్ కవి మూకవద్ ఆత్మానం. కవి కావాలి, పండితుడే కావాలి, కానీ మూకవత్, మూగవాణిలాగా ఉండాలి. తనను తాను మూగవాణిలాగా సదృష్ట్యా దర్శయేతు నృణాం. చూచేవారు వాడు మూగవాడండి అనుకోవాలి. మానవులకు తనను తాను మూగవాణిగా చూపుకోవాలి. అత్రాపి ఉదాహరంతి ఇమం ఇతిహాసం పురాతనం. ఆయన ఈ విషయంలో ఇప్పుడు నేను చెప్పానే, ఇవన్నీ లక్షణాలున్న ఒక చక్కని కథ ఉంది, చాలా పెద్దలు చెప్పుకుంటారు, అది చెప్తున్నాను విను. ప్రహ్లాద చేత సంవాదం మునేహే ఆజ, నేను చెప్పాను జ్ఞాపకుండా అనుకుంటాను, ప్రహ్లాద అజగర సంవాదం చెప్పాను జ్ఞాపకుండా అనుకుంటాను. అది ప్రహ్లాదుడికి
Okay? Ajagara Vratam Dharinchinatuvanti oka muniki jariginatuvanti sambhadanni udaharanaga cheptunnadu vinu. Tam sayanam sarvapaste kaviriyam sasya sanuni. Ekkada sasya parvatamlo kaviri nadi teeramlo bhoomi meeda padukoni unnadu ee mahanubhavudu. Alanti vanni ela rajaswarayi tanu deseyi nigoodhamala tejasam. Shariram anta dummu kottukoni poyi undi, mottam dumme shariram anta. Anduke ela unnadu nivuru kappina nippula unnadu. Nigoodha amala tejasam dagi rahasyanga dagi unna swachchamaina tejasu kalavadu. Tadarsha lokanujaran lokatattva vivittaya. Loka jnanani pondalani lokamuloni tattvanni telusukovalani korikato lokannanta sancharistunnatuvanti prakaladudu ilanti ee ajagara vartanna swamini chuchadu. Vruto matyai katipayai prakaladaha bhagavat priyaha. Etuvantu prakaladudu bhagavat priyaha kada parama bhagavatottamudu. Kabatti kondaru mantulanu teesukoni tirugutu karmana aakruti viru vacha lingaini varnashramadi vihina vidanti jana yambai sosa viti navetika. Neenu chuste brahmacharya gruhastuda yatya vanaprastuda sanyasa ee gurtule evaro chepatam ledu. Itaru itana itanu kada phalanani kani phalana kadani kani edi chuste teliyadu. Ala ఉన్నటువంటిది చూసి తమ నత్వ ఏమో మహానుభావుడే అయి ఉంటాడు. ఇక్కడ ఉన్నాడంటే మహానుభావుడే కదా. అందుకే నమస్కరించి అభ్యర్థ్య విధివత్ యథావిధిగా పూజించి పాదయోహ శిరసా స్పృశన్ తల వంచి పాదములను స్పృశించి వివృత్సూయం అప్రాక్షీత మహాభాగవత అసుర తెలుసుకోదలుచుకొని ఇలా అడిగాడు. విపరిచికాయం పీవానం సోద్యమః భోగవాన్ యథాయా. మహానుభావ మీరు బాగా బలిసి ఉన్నారు, బలిసిన శరీరం ధరించి ఉన్నారు. ఎలాగో సోద్యమః ఏం చెప్తున్నాడు? సోద్యమః భోగవాన్ యథా ప్రయత్నం చేసి ధనమును సంపాదించి భోగము అనుభవించిన వాడు ఎలా బలిసి ఉంటాడో అలా మీరు ఉన్నారు. అర్థమైంది కదా? ఉద్యమములు చేసి ధనము సంపాదించి భోగములు అనుభవిస్తే శరీరం ఎలా దృఢంగా ఉంటుందో అలా అలాంటి శరీరం మీరు ధరించి ఉన్నారు. విత్తంచి ఉద్యమవతాం భోగ విత్తవతామిహ. అంటే ఏమిటి? మీకు భోగం కావాలంటే ఏం కావాలి? భోగం రావాలంటే ఏం కావాలి? డబ్బు ఉండాలి. డబ్బు ఉండాలంటే ఏం చేయాలి? ఉద్యోగం చేయాలి కదా. విత్తంచైవ ఉద్యమవతాం భోగ విత్తవతాం. ప్రయత్నం చేసిన వారికే ధనం వస్తుంది. ధనం ఉన్నవాడే భోగం అనుభవిస్తాడు. భోగవానివ పీవా. భోగం ఉన్నవాడే బలిసి ఉంటాడు. మరి మీకు చివరిది ఉంది అంటే శరీరం బాగా బలిసింది, తగ్గిన రెండే కనపడటం లేదు, పడుకొని ఉన్నారు. ప్రయత్నం లేదు, ఏం లేదు, డబ్బు లేదు, ప్రయత్నం లేదు, శరీరం మాత్రం ఇలా ఉంది, ఏమిటి కారణము? విత్తంచేయి ఉద్యమవతాం భోగో విత్తవతామిహ. భోగినాం కలు దేహోయం పీవా భవతి నాణ్యత. భోగులకు మా శరీరం బలిసి ఉంటుంది కదా. నచేయానస్య నిరుద్యమస్య బ్రహ్మన్ను హార్థ యతవా యతయేవ భోగ. ఇలా పడుకొని ఉన్నటువంటి మీకు నచే శయానస్య నిరుద్యమస్య ఏ ప్రయత్నము లేకుండా పడుకొని ఉన్నటువంటి మీకు బ్రహ్మన్ను అర్థ ఎదయవ భోగ. అర్థం ఎక్కడ వస్తుంది? డబ్బే వస్తుందండి. పడుకొని ఉన్నాను, ఏం పని చేయటం లేదు. మరి డబ్బు రానప్పుడు భోగం ఎక్కడిది? అది కూడా లేదు. అభోగినోయంత విప్రదేహ పీవా. ఎలాంటి భోగము లేకుండా మీ శరీరం ఇలా పీవా ఎలా ఉంది? క్షమంచే తద్వద చెప్పదలుచుకుంటే. అంటే నేను ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు అనుకుంటే అలా అడగాలి పెద్దను. చెప్పండి కాదు చూసి నేను దానికి యోగ్యుడైతే నేను తెలియవచ్చు అనుకుంటే చెప్పండి. అందుకే క్షమం చేయతే
కవి కల్పహ నిపుణదృకు చిత్రప్రియ కథ సమహ లోకస్య కుర్వత కర్మ చేసి తద్వీక్షతాపివా. నిన్ను చూస్తే కవి కల్పహ నిపుణదృకు, కవి అలాగే సమర్థుడు, నిపుణంగా చూచేవాడు, చిత్రప్రియ కథ సమహ లోకస్య కుర్వత కర్మ చేసి తద్వీక్షితావతి, లౌక్యమైనటువంటి కర్మలు ఆచరించేటువంటి వాళ్ళు ఎలా పడుకొని ఉంటారో అలా, అంటే అన్ని భోగాలు అనుభవించిన వాడు, అన్ని కర్మలు ఆచరించిన వాడు విశ్రాంతి కోసం పడుకుంటున్నట్టుగా మీరు పడుకొని ఉన్నారు, కానీ చూస్తే మాత్రం ఏ పని మీరు చేయటం లేదు. సయిత్తం దైత్యపతిన పరిపృష్ట మహాముని ఇది అడిగితే స్మయమాన తమభ్యా తద్వాగమృత యంత్రిత, చాలా చక్కగా మాట్లాడారు కదా, అమృతం లాంటి మాటలతోటి ఆరాధించాడు. కాబట్టి ఇలాంటి సమాధానం చెప్పాలనుకున్న ఈ మహానుభావుడు వేదేన మసుర శ్రేష్ట భవాన్ నన్ను వార్య సమ్మత, నాయనా నీవు మహానుభావులకు సజ్జనులకు ఇష్టడవు, నీలాంటి వారు అడిగితే చెప్పకుండా ఉండకూడదు, తెలుసుకోనయ్యా. ఈహ ఉపరమయోహ నృణాం పదాని అధ్యాత్మ చక్షుష, ఏం తెలుసుకోవాలి, మనకు రెండే ఉన్నాయి, ఒకటి కోరిక, ఇంకొకటి విరాగం, విరక్తి కదా, రాగము విరాగము రెండే ఉన్నాయి కదా. ఈ రెంటి ఎందు కూడా కోరిక లేకుంటే సన్యాసం అవుతుంది, అంటే నాకు ఫలానా కావాలి అని ఎలా అంటున్నాడో నాకు ఫలానా వద్దు అని అంటాడు కదా. బ్రహ్మచారికి వేదము స్వాధ్యాయము కావాలి, గృహస్థుడికి స్వాధ్యాయాదులు సంతానము భార్య కావాలి, వానప్రస్థుడికి భార్య తాను పుటజము అగ్ని కావాలి, సన్యాసికి ఏ వద్దు కానీ సన్యాసం కావాలి కదా. ఆ సన్యాసము కూడా కావాలన్న భావన లేకుండా పోతే ఇదవుతాడు, అంటే దీన్ని నేను విడిచిపెట్టాలి, దీన్ని నేను స్వీకరించాలి, నేనేమో విడిచిపెట్టడానికి, రాగ విరాముల విరాగముల కర్త నేనా, నేను కర్తను అన్న జ్ఞానం ఉందంటే మళ్ళీ వాడు సంసారంలో పడ్డాడే. కాబట్టి నాకు ఫలానా కావాలి అన్నవాడు ఎలా సంసారో, నాకు ఫలానా వద్దు అన్నవాడు కూడా సంసారే. సార్ వాళ్ళు అహంభావం ఉంది, కొంచెం ఎక్కడ పక్కన ఉంది, అందుకే ఈహోపరమయోహ నృణాం పదాన్ని అధ్యాత్మ చక్షుష వాటిని విధిని ఎత్తే నారాయణో దేవ భగవాన్ హృద్గత సదా. శ్రీమన్నారాయణుడు అన్ని వేళల హృదయంలో ఉంటే భక్త్యా కేవలయా జ్ఞానం తునోతి ధ్వాంత అర్కవత్, చీకటిని సూర్యుడు పోగొట్టినట్టు హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ మన హృదయంలో ఉన్న చీకటిని అంటే అజ్ఞానాన్ని పోగొడతాడు. దేంతో కేవలయా భక్తి, మనకేముండాలి ఒక పరమాత్మ యందు భక్తి మాత్రమే ఉండాలి, కేవలయా భక్త్యా. అథాపి గురుమహే ప్రశ్నాన్ తవ రాజన్ యథాశ్రుతం, న్యాయంగా అయితే నేను నీ ప్రశ్న సమాధానం చెప్పకూడదు, మాకు సంబంధం లేదు అయినా సమాధానం చెప్తాను, ఎందుకంటే నీవు సాక్షాత్తు ఆయన దగ్గర చేసిన వాళ్ళు. సంభావనీయోగి భవాన్ ఆత్మన శుద్ధిమిచ్చతాం, మనస్సు పరిశుద్ధంగా ఉండాలని కోరుకునే వారికి నిన్ను గౌరవించటం తప్పదు, అంటే నిరంతరం భగవంతుడు తప్ప మరొక దాన్ని చూడని వారిని గౌరవిస్తేనే మన మనస్సు పవిత్రమవుతుంది. ఇప్పుడు ఎంత గొప్పవారైనా సన్యాసి అయినా ఏదైనా ఇంకో వ్రతం ఏ వ్రతం ఉన్నా ప్రకృతిలోనే ఉన్నారు కాబట్టి ప్రకృతి సంబంధాన్ని విడిచిపెట్టినట్టు ఉన్నా ప్రకృతిలో ఉండి పరమాత్మను మాత్రమే స్మరించేటువంటి పరమాత్మ భక్తులను
ఆదరించని నాడు భగవంతుడి యందు మనకు భక్తి ఉన్నట్టు లెక్క కాదు అని చెప్పుకున్నాం కదా. మరి పెరిగిన మహాపూర్ణుడు రామోజీరావు వారి గురువు గారు వారే అన్నారు రామోజీ వారితో, నాకు పెరుమాళ్ళ యందు భక్తి కలగటం లేదయ్యా అన్నారు. అదేమిటి స్వామి మాకు ఆచార్యుడు మీరు మీదలాంటే అబ్బే వేరే ఏం లేదు నాయన, ఎందుకో భాగవతత్వంలో కనబడితే నాకు సంతోషం కలగటం లేదు, పులకించాలి ఏదైనా కనబడితే లేదు అది కలగటం లేదు, అది లేదు అంటే నాకు భక్తి కూడా సున్నా లేదంటే అది విధానం. ఇక్కడ ఎంతటి వాడైనా ఎలాంటి వాడైనా పరమాత్మ భక్తుణ్ణి చూస్తే స్పందన కావాలి, చెరించాలి, పులకించాలి, అతన్ని గౌరవించాలి. అలాంటి వారందరికీ నీవు గౌరవించదగిన వాడవు కాబట్టి తృష్ణయ భావవాగిన్య యోగ్యై కామై అపూరయ కర్మాణి కార్యమానోహం నానాయోనిషు యోజిత. తన చరిత్ర చెప్తున్నాడు, నాయన నేను అపూరయ తృష్ణయ ఎన్నటికీ నిండని ఆశతో కదా ఎన్నడూ తీరదు మాకు ఆశ అన్నం తిన్నాము 16 కూరగాయలు వేసుకొని తిన్నాం, అబ్బా కడుపు నిండింది ఇక నాకు వద్దయ్యా అన్నాం, జీవితంలో వద్దా అంటే మాపడిదాకా వద్దు మొదల కండిషన్, మళ్ళీ మాపడిదాకా అడగనయ్యా పడుకునే ముందు మళ్ళీ రేపు పొద్దున దాకా అడగనయ్యా, అసలు అడగను లేదు. కాబట్టి ఆశకు ముద్దు పేరేమిటి? అపూర. నిండనిది ఎప్పుడూ నిండనిది, ఎప్పుడూ నింపనిది, ఇలా పరిపూర్తి కానటువంటి ఆశతో అది ఎలాంటిది, అది భవవాహిన్య సంసారం వైపు ప్రవహింపచేసేది, ఆశ సంసారం వైపు ప్రవహింపచేస్తుంది. అలాగే యోగ్యై కామై వేటితోటి ప్రవహింపజేయాలంటే మరి పడవలు ఉండదు నావలు ఉండాలి కదా, యోగ్యై కామై ఇంకో మాట అయోగ్యై కామై రెండు భాగాలు మనకేంటి భవవాహిన్య అయోగ్య అన్నారు కాబట్టి అక్కడ మనకు అక్కడ అయోగ్యమైనటువంటి కోరికలతో కానీ యోగ్యమైన కోరికలతో కానీ సంసారంలోకి ప్రవహింపజేసేటువంటి ఆశతోటి కర్మాణి కార్యమాన రకరకముల పనులను చేస్తున్నా కాదు చేయిస్తున్నది. పనులు ఎవరు చేయిస్తున్నారు? మనం చేస్తున్నాము ఆశ. ఆశ చేత పనులు చేయించబడుతున్న నేను నానా యోనిషు యోజిత, ఎన్నో జన్మలలో పుట్టాను, ఎదుర్చయా లోకమిమం ప్రాపిత కర్మభిహి భ్రమన్, ఆయా కర్మలతో తిరుగుతూ తిరుగు తిరుగుతూ స్వామి కృపతోటి భూలోకంలో వచ్చి పడ్డాను. స్వర్గాపవర్గయోద్వారం తిరస్యాం పునరస్య. ఎలాంటిది భూలోకం అంటే స్వర్గానికైనా అపవర్గానికైనా ఇదే ద్వారం చెప్పాం కదా, బుకింగ్ కౌంటర్ అని చెప్పాను జ్ఞాపకం కదా, భూలోకం అంటే బుకింగ్ కౌంటర్ టికెట్ తీసుకునేదన్నమాట. మనం స్వర్గానికి పోవాలా మోక్షానికి పోవాలా నరకానికి పోవాలా ఇక్కడ క్లాసు వస్తుంది, ఇక్కడ ఏసీ ఫస్ట్ ఏసీ ఏదో ఉందా కదా, అలాగే అదే ఐదే టికెట్ తీసుకోవాలి ఇది. కాబట్టి స్వర్గాపవర్గయోహ ద్వారం, భూమి అంటే భూలోకం అంటే స్వర్గమునకు మోక్షమునకు ద్వారము. తిరస్యాం పునరస్య అత్రాపి దంపతీనాంచ సుఖాయ అన్యాపనుత్తయే కర్మాణి కురువతాం. ఇక్కడికి వస్తే మళ్ళీ ఈ భూలోకంలో మళ్ళీ మొదలు. ఏ మొదలు? సుఖం కోసం ప్రయత్నం, దుఃఖం తొలగించడానికి ప్రయత్నం. ఆయా లోకాలలో వేరువేరు జాతులలో వేరువేరు రూపాలలో పుట్టినప్పుడు ఉన్న ఆలోచన వేరు, భూలోకానికి రాగానే కొత్త ఆలోచన పుట్టిందని ఏంటది సుఖాన్ని పొందాలి. సుఖం అంటే ఏమిటి? అబ్బే వేరే ఏం కాదు దంపతీనాం సుఖాయ, స్త్రీ పురుష సమాగమ రూప సుఖాన్ని. సరే సుఖం కావాలి సంతోషమే, కానీ పక్కనే దుఃఖాపవుతాయి, దుఃఖం కూడా పోవాలి. అంటే మనసు నిండా దుఃఖం పెట్టుకొని భార్యాభర్తలు ఆనందంగా ఉండగలరా? లేదు కదా. మరి దాంపత్య సుఖం కావాలంటే అంతకుముందు వాతావరణం అంతా చెప్తుంది శాస్త్రం, ఓ పెద్ద తోట ఉండాలట, తోట నిండా పూలు ఉండాలట, తోట నిండా పక్షులు ఉండాలి, నెమళ్ళు ఉండాలి, అవి నాట్యం చేస్తుండాలి, కోకిలలు పాటలు పాడుతుండాలి,
ఇంకేవో ఆటలు ఆడుతుండాలే, మబ్బులు రావాలి, వాన వచ్చినట్టు పోవాలి, ఉంది పడవ ఉంది చిటపట చినుకురాలి కదా, అలా చినుకులు పడుతుండాలి, గాలి వీస్తుండాలి, ఇంకే చల్లగాలి రావాలి. ఇన్ని ఉంటే వీడికి వాడికి ప్రేమ పుడుతుంది ఆ రోజుల్లో. అంటే ఒక పద్ధతి ఉండేది అనమాట. ఇప్పుడు పశువులకు మనకు తేడా ఏం లేదు కాబట్టి ఏమీ లేదు. అమ్మాయి కనబడితే అబ్బాయి ప్రేమ పుడుతున్నది, అబ్బాయి కనబడితే అమ్మాయి ప్రేమ పుడుతుంది. అంటే కనీసం ఈ జ్ఞానం కూడా లేదు. సుఖం కావాలంటే దుఃఖం పోవాలి అన్న జ్ఞానం కూడా లేదు. దుఃఖం దారి దుఃఖండే, సుఖం దారి సుఖండి. ఇలా భూలోకంలో వచ్చేసరికి ఆశ పెరిగింది, దుఃఖాన్ని పోగొట్టుకోవాలి, సుఖాన్ని కలిగించుకోవాలని. వాటి కోసం రకరకాల కర్మలు చేస్తూ నివృత్తోస్మి విపర్యయం. సుఖమస్తి ఆత్మనో రూపం సర్వే హోపరతి తను. ఇలా చేసి 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 కొసకు విపర్యయం, విపరీతాన్నే పొందాను. అంటే సుఖాన్ని పొందటానికి దుఃఖాన్ని తొలగించడానికి పనులు చేస్తే సుఖం తొలగి దుఃఖం కలిగింది. అర్థమండి, దుఃఖాన్ని తొలగించి సుఖాన్ని పొందాలని పనులు చేస్తే సుఖం తొలగి దుఃఖం కలిగింది. బాబు ఇక వద్దు అయితే ఇది, ఇక నాకు వద్దు అని చివరికి ఒక సిద్ధాంతానికి వచ్చాను. ఏమిటది? సుఖమస్తి ఆత్మనో రూపం సర్వే హోపరతి, అన్ని కోరికలను విడిచిపెట్టుటే సుఖము అని తెలుసుకున్నాను. దాంపత్య సుఖము కాదు, ధన సుఖము కాదు, వస్త్ర సుఖము, గృహ సుఖము, ప్రకృతి సుఖము ఇవేవి కావు, ఇవేవి సుఖములే కావు. సుఖమంటే ఏమిటి? సర్వే హోపరతి, అన్ని కోరికలు తల్లారుట, తొలగుట. అంటే ఏ కోరికలు లేకుండా ఉండుటే సుఖం. సుఖమస్తి విరక్తస్య మునే ఏకాంత జీవిన అంటాడు మనకు. మొదలు చెప్పుకున్నాను భాగవత మహత్యంలో చెప్పుకున్నాను, జ్ఞాపకం అనుకుంటాను. సుఖమస్తి విరక్తస్య నచేత సుఖం కించిత్ నా సుఖం చక్రవర్తిన. ఇంద్రుడికి సుఖం లేదు, చక్రవర్తికి సుఖం లేదు. సుఖం ఎవడుకుంది? విరక్తునికి సుఖం ఉంది. విరక్తి పొందిన వాడికి ఏకాంతంలో ఉండడానికే సుఖం. అంటే సంసారంలో పడి సుఖాలని దుఃఖాలని బంధాలని బాధలని తిరిగి 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 చివరికి నాకు అర్థమైంది ఇవన్నీ వదులుకుంటేనే సుఖం. ఇందులో ఏ ఒక్క దాన్ని పట్టుకున్నా దుఃఖం మొదలు కంటిన్యూ అన్నమాట. మళ్ళీ దాన్ని తొలగించుకోవడానికి ఇంకో పని, మళ్ళీ దాని దుఃఖం వచ్చి ఇంకో పని. కాబట్టి సర్వే హోపరతి తను. సుఖమస్తి ఆత్మనో రూపం సర్వే హోపరతి తను. మనస్సు సంస్పర్శ జాను దృష్ట్వా భోగాన్ స్వప్స్యామి సంవిచన్. మనస్సు, మనస్సు యొక్క యోగం వల్ల, ఆసక్తి వల్ల కదా మనస్సు ఎక్కడ తగిలి ఉంటుందో దాని వల్లనే ఇవన్నీ కలుగుతున్నాయి. మనస్సు లేదనుకోండి సుఖం ఏమిటి, దుఃఖం ఏమిటి? మనసుకు నచ్చినది సుఖం, మనసుకు నచ్చండి దుఃఖం. రామాయణం భారతం మనకు సుఖం, ఇంకేదో రామాయణం వారికి సుఖం. రెండో సార్ ఉన్నాయి కదా. రామ అంటే రామస్య అయనం ఒకటి, రామాయ అయనం ఒకటి. రాముని జీవితము, రామ అంటే సీత, అలాగే రామ అంటే స్త్రీ. కొందరికి స్త్రీ కథ సుఖము, కొందరికి రామ కథ సుఖము, కొందరికి సుఖము. కాబట్టి వారి వారి మనస్సులకు నచ్చిన వాటిని సుఖములుగా భావించి వాటి ఎందు వారు ప్రవర్తించడం మొదలు పెడితే సంసారం పెరుగుతుందా తరుగుతుందా, జీవితం అయిపోతుందా? కుదరదు. అందుకే దృష్ట్వా భోగాన్ స్వప్స్యామి, పొరపాటున లేచానంటే మనసు ఎక్కడ చోట లగ్నమయ్యే ఉంటుంది. లగ్నమైందంటే మళ్ళీ కట్టాలి మొదలు, ఎందుకు వచ్చిన బాగా అని పడుకున్నానయ్యా, కళ్ళు తెరిస్తే బాధని కళ్ళు మూసుకున్నాను, ఏ బాధ తెలుసుకున్నాడు. స్వప్స్యామి సంవిచన్ ఇత్యేతతో ఆత్మన స్వార్థం సంతం విస్మృత్య వైపుమాన్ విచిత్రాం అసతిద్వైతే ఘోరామాప్నోతి సంస్కృతి. అసలు ఆత్మ యొక్క స్వరూపాన్ని, ఆత్మ యొక్క స్వార్థాన్ని, పరమాత్మని చేరుటను మరిచిపోయినటువంటి మానవుడు విచిత్రం అసతి ద్వైతే, విచిత్రమైనటువంటి ద్వైతం భేద బుద్ధిలో అది లేని
లేని భేద బుద్ధిలో మనస్సు ఏర్పాటు చేసి ఘోరమాత్మని, ఇంత ఘోరమైనటువంటి సంసారాన్ని పొందుతున్నాడు. జలం తదుద్భవై చన్నం విత్వా అజ్ఞ జలకామ్యయ మృగకృష్ణ ఉపాధావేత్ యథా అన్యత్ర అర్థదుఃఖ స్వత. మనకు నీరు కావాలి, మనం నీటి దగ్గరే ఉన్నాం, కానీ నీటి మీద నాశకొబ్బడి ఉంది. నీరుందని అడుగున పైన నాశకొబ్బడి ఉంది. ఇది అంటే ఆకు తామరైపోయి ఆకు ఉంది, గుర్రప్పుడు ఎక్కి ఆకు ఏదో ఆకు అంటున్నారు. ఎలా ఉంటుందంటే ఆ మొత్తం ఆకు ఆక్రమిస్తే అక్కడ నీరున్నట్టు మనకు ఏమీ కనపడదు. తదుద్భవించండి సంస్కారం అది, నీటిలో పుట్టిన వాటితోటి నీరు కబ్బడి ఉంటుంది. సంసారంలో పుట్టినవే సంసారాన్ని మనను ముంచేస్తాయి, మనను కప్పేస్తాయి. మన నుంచి పుట్టినాయనండి కదా, నీటిలో పుట్టిన ఆకులు నాసెల నీరును కప్పేస్తుందో మన మనసులో ఉంచి పుట్టినటువంటి కోరికలే మన మనసును కప్పేస్తుంది కదా, అదే ప్రధానం. అందువల్ల దాని నుండి పుట్టిన వాటితో కప్పబడినటువంటి జలమును అక్కడ చూడక ఎండమావుల దూసి నీరు అనుకుంటే ఎలాంటి నీరు మీకు లభిస్తుందో. మన మనసులో పుట్టినటువంటి కోరికలతో ఆ మనసులోనే వేలు చేసి ఉన్న పరమాత్మ కప్పబడితే అలాంటి పరమాత్మను బయట మనం వెతుకుతున్నాం. ఎక్కడ దొరకాలి కదా, ఉన్న దూరం చూడటం లేదు, వదిలిపెట్టేసాం, బయట వెతుకుతున్నాం. అది ఎండమావుడు కనపడదు. కాబట్టి నీరు వెతకాలంటే కప్పిన వాటిని తీసేయాలి, పరమాత్మ వెతకాలంటే ఈ కప్పిన వాటిని తీసేయాలి. మనస్సును ఏది ఆవరించిందో మాయా అంటాం కదా, ప్రకృతి మాయా అహంకారం అని చెప్తాం కదండి, ఇలాంటి వాటిని తీసేయాలి. హిత్వాజ్ఞ జలకామ్యయ మృగతృష్ణ ఉపాధావేత్ యథా అన్యత్ర అర్ధదుక్ పరమాత్మ కంటే ఇతరమైన చోట మనకు కావలసినటువంటి ఆశలు తీరుతాయనుకోవటం, కప్పబడి ఉన్న నీటిని వదిలిపెట్టి ఎండమావులలో నీరు వెదకుటగా తెలుసుకోవాలి. దేహాదిభి దైవతంత్రై ఆత్మన సుఖమీహత దుఃఖాత్యయంచాని సత్యా క్రియా మోగా కుతస్వత. ఎంత బాగా చెప్తున్నాడంటే దేహాదిభి దైవతంత్రై నాకు సుఖం కావాలి అంటున్నాడండి, కోరుకుంటున్నాడు సంతోషం తప్పేం లేదు. కానీ తాను కోరుకున్న సుఖం దేనికి పొందాలనుకుంటున్నాడు, శరీరాలతో శరీరము మనస్సు బుద్ధి చిత్తము ఇంద్రియములు వీటితో పొందాలనుకుంటున్నాడు. అవి నీవే నీవేనా, ఎవరివి దేహాదులు దైవతంత్రవి, అవి వాని మాట ఉంటాయి నీ మాట ఏనావు. ఆలోచించండి, ఇంకెవరి దగ్గరో ఉద్యోగం చేస్తున్న వారు ఏమి చేస్తారే, ఇదం ఇచ్చేది వాడు యజమాని వాడు, అవి వాడు చెప్పినట్టు. భగవంతుని హృదయంలో ఉన్నటువంటి దేహాదులతో మనస్సుకు సుఖం కావాలని కోరుకునేవాడు బుద్ధిమంతుడా బుద్ధిహీనుడా, అవి నీవే కావు నీకెలా ఇస్తాయి. అందుకే అంటున్నాడు దేహాదిభి దైవతంత్రై ఆత్మన సుఖం. దైవాధీనమైన దేహాదులతో మనస్సుకు ఆత్మ సుఖం కోరేటువంటి వాడు, అలాగే దుఃఖాత్యయించ దుఃఖాన్ని తొలగించేటువంటి వాడు అనీశస్య అసమర్థుడై క్రియామోహా కృత. చేసే అన్ని పనులు వ్యర్థములవుతున్నాయి. ఆధ్యాత్మికాదిభి దుఃఖై అవిముక్తస్య కరిహిచిత్, అంటే తాపత్రయముల చేత విడుదల కాని వాడికి మర్త్యస్య కృచ్రోపనతై అర్థై కామై క్రియతి. ఎంతో కష్టపడి సంపాదించినటువంటి అర్థకామములతో మానవుడికి తృప్తి సుఖము కలుగుతాయా? కష్టం వల్ల వచ్చిన వాడు సుఖం ఎలా వస్తుందండి, కొంచెం ఆలోచించండి కదా. ఎలా ఉంటారు పిల్లలు,
తల్లి లాగానే ఉండాలి తండ్రి లాగానే ఉండాలి కదా మన నుంచి పుట్టిన పిల్ల మనలాగా ఉంటాడు మరి కష్టం నుంచి వచ్చినటువంటి పనులు ఎలా ఉంటాయి కష్టం చూడగలిగితే అంటే ఎంతో కష్టపడితే లభించినవి వాడి తండ్రి తల్లి ఎవరు కష్టాలే నీకేమిస్తాయి కష్టాలే కష్టపడ్డ దాని వల్ల సుఖం ఎలా వస్తుందిరా ఆ మాటకు అర్థం ఉందా తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు వస్తాయి కాబట్టి మీ ప్రయత్నాల వల్ల కలిగేది కష్టమే తప్ప సుఖం మీకు రాదు అందుకంటే పశ్యాభిధనినాం క్లేశం లుబ్ధానాం అజితాత్మనాం ఎందుకంటే నేను అందరినీ చూచానయ్యా ధనవంతులు ఏడుస్తున్నారు దరిద్రులు ఏడుస్తున్నారు లోభులు ఏడుస్తున్నారు మరి ధనంతో సుఖం ఉంటే వాళ్ళు ఎందుకు ఏడవాలి పోనీ ధనం లేకుంటే సుఖం ఉంటే వీళ్ళు ఎందుకు ఏడవాలి దరిద్రులు ఏడుస్తున్నారు ధనవంతులు ఏడుస్తున్నారు ఇంకా జాగ్రత్త కాదు వాళ్ళు ఇంకెక్కువ ఏడుస్తున్నారు వీళ్ళకి ఒక లేదనే బాధ లేని వాడికి డబ్బు లేకపోయామే అని బాధ ఉన్నవారికి వంద బాధలు ఆ డబ్బుని ఎట్లా దాచుకోవాలి వాటి సోగా ఉండాలి ఎలా లేకుండా లేదని చెప్పాలి ఇన్ని బాధలు చెప్పాను కదా అర్ధానం ఆర్జనే దుఃఖం ఆర్జితానంచ రక్షణే ఆయే దుఃఖం ఏయే దుఃఖం తస్మాత్ దుఃఖతరం ధనం వద్దు బాబోయ్ అన్నాడు కాబట్టి ధనినాం క్లేశం లుబ్ధానాం అజితాత్మనాం భయాత్ అలబ్ధ నిద్రాణం ధనవంతులకు లోభులకు నిద్రే పట్టదట దరిద్రులే హాయిగా నిద్రపోతారట అదెందుకంటారా భయాత్ డబ్బు ఎక్కడ పోతుంది ఓడొచ్చి గుంజుకుంటాడు మనం పడుకోగానే దొంగలు వస్తా అందుకోసమని కాపలా కాసుకుంటాడు వీడు దరిద్రుడు హాయి వారికి పోయేది ఏం లేదు హాయి బాగుంటాడు గమ్మగా నిద్రపోతాడు అందువల్ల భయాత్ అలబ్ధ నిద్రాణం ఎందుకంటే సర్వత అభివిశంకిన చూడండి ఎంత సహజంగా చెప్తున్నాడు ధనవంతుడు ప్రతి క్షణం ప్రతి చోటి నుంచి ఆపద వస్తుందేమో అని శంకిస్తూనే ఉంటాడట వాడికి అన్ని అనుమానాలే వాడు ఎందుకో వచ్చాడు నిజంగా బిచ్చానికి వచ్చారా ఇల్లుదోని వచ్చారా అంటాడు అదే చిన్నవాడికి ఆలోచన ఉండదు పడేస్తాం పంపిస్తాం వాళ్ళు అట్లా అడుగుతాడు వాడిని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడే ఉంటావా ఇవన్నీ ఎందుకంటే నేను వాడు అందుకు వచ్చాడు ఇందుకు వచ్చాడు ఏం తెలుసు మనకు సర్వత అభివిశంకిన అన్ని చోట్ల నుంచి అనుమానం అడిగేది దానికి ఉదాహరణ సుగ్రీవుడు రామలక్ష్మణులు వస్తే తన సమయానికి వచ్చాడని పరిగెత్తాడు అనుమానం అనుమానం ఆనందం రాలేదు మరి ఇంకోటి కాదు సుగ్రీవుడికే వచ్చింది అంటే ఏదైనా ఉంటే భయం అండి చెప్పాం కదా ఎవరు కురత్తాళ్ళు వారు భార్య అయ్యా స్వామి భయం అవుతుంది అని అడిగిపెట్టాడు భయం అవుతున్నదా అన్ని రాలేదా మన డబ్బులు తెచ్చినావా అన్నారు అంటే స్వామి ఎక్కడ మధ్యలో మీకు ప్రేమడానికి కాలేదా సాపాటు కావాలి కదా దగ్గర కీలకంలో ఓ రెండు నాణ్యాలు కట్టుకున్నాను అందుకే భయపడ్డాను దాన్ని ఇప్పే భయలే భయ అన్నాడు ఇప్పు అదే భయలే ఇప్పుడు ఉంది ఇంకే ఉందండి భయం లేకుంటేనే భయం లేకుంటే భయం ఉంటుంది ఉంటేనే భయం కాబట్టి ధనవంతులు అన్ని దిక్కుల నుంచి అన్ని వైపుల నుంచి అనుమానిస్తూనే ఉంటారు ఇది అనుమానిస్తున్న వారికి నిద్రపడుతున్నారు సర్వత అభివిశంకిన రాజ అయ్యతో ఇంకా అనుమానం లాగా చెప్తారు చెప్తున్నారు రాజత చోరత శత్రో స్వజనాతు పతిపక్షిత అర్థిభ్య కాలత స్వస్మాత్ నిత్యం ప్రాణార్థవతు భయం తన చెప్పారు ధనం ఉన్నవాడికి మొదటి భయం రాజత అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏదన్నా ఆస్తి పన్ను వృత్తి పన్ను ఏదో ఎవరన్నాయి అంటే డబ్బు డబ్బు దాచుకుంటూ పన్ను పెట్టాలి దాంట్లో డబ్బు దాచినా పన్ను కట్టాలి అని ఒకటి ఉండేమో అదో పన్ను ఉద్యోగం చేసే పన్ను ఇల్లు కట్టుకుంటే ఇంటి పన్ను కదా కాబట్టి ఇల్లు కట్టుకోవాలి నా పేరు ఉండకూడదు ఇదో బాధ మరి దాచుకోవాలి మరి ద్వారా రాజు నుంచి తర్వాత దొంగల నుంచి చోరత తర్వాత శత్రువు వీళ్ళంతా పిచ్చుకోవచ్చు కదా ఇంకోటి ప్రమాదం నాలుగోది స్వజనత తన వాళ్ళు ఉన్నారు వాళ్ళకనే తెలుసు ఏం రోగం అండి అని దాచుకున్నాడు ఇప్పుడు ఏం పుట్టింది లేని వాళ్ళు లేకపోయా వారికి ఉంది కదా దాచుకోలేదు నాలుగు నాలుగు నలుగురు నాలుగు ఇస్తే ఏమైందండి అందరికీ కాదు మనకనే చేస్తుంది కదా దగ్గర వాడే కదా అవునా కదండి అంటున్నారు అందువల్ల పెద్ద భయం వీళ్ళతోటి స్వజనత తన వారితో బాట ఇంకా పశుపక్షిత ఎలా వీళ్ళందరూ పెంచుకుంటారు డబ్బులు ఉంటాయి
అంటే ఏ ఏ పక్షి పుడుతుందో ఏ పక్షి చచ్చిపోతుందో అదో బాధ. పశుపక్షిత ఆర్థిక్య యాచకులు ఉంటారు, ఎక్కువ వీటికే వస్తుంటారు. ఆ ఇల్లు పెద్దగా ఉంటుంది అయ్యా ఏమనియండి, పొద్దునోడు మధ్యాహ్నం వాడు సాయంత్రం ఇంటి పక్షికి పోతారు. ఆర్థిక్య ఇవన్నిటికంటే కాలత ప్రమాదం, కాలం మూడింది అనుకోండి డబ్బంతా పోతుంది. కాబట్టి స్వస్మాత్ తనకే దుసబుద్ధి పుట్టవచ్చు. ఇంత డబ్బు ఉందండి ఏం దాచుకొని ఏం చేస్తాం, కాయ ఉందని వాడుకుందామే అని తన డబ్బును తానే ఎక్కడ ఖర్చు పెడతాడో. నేను అడిగితే ఇయ్యకు, మా ఉండేవాడు డబ్బు దాచిపెట్టేవాడు పక్కనికి, నువ్వు నీ గారు పెడుతున్నానయ్యా నేను అడగండి ఇయ్యకు ఎందుకు అడిగివు. వీడే వరగా పెడతారు, ఎందుకంటే అడిగి ఇస్తే మరి వడ్డీ వస్తుంది, వడ్డీ కూడా ఇస్తారు. దాచిపెడితే వాడు వాళ్ళ దగ్గర వాళ్ళు వడ్డీ ఇస్తారు, మనం బ్యాంక్ వడ్డీ కంటే ఎక్కువ ఇస్తారు వాళ్ళు. కాబట్టి నేను అడిగితే మళ్ళీ నాకు ఇయ్యకు, అడిగి ఎందుకో అడిగి నిజంగా అవసరం అయితే ఇవ్వు, తనను తాను అనుమానించుకుంటాను. అందుకే స్వస్మాత్ ప్రాణార్థవత్ భయం, ప్రాణవత్ భయం అర్థవత్ భయం. ఈ భయం ప్రాణానికి ఉంటుంది, అర్థానికి ఉంటుంది, ప్రాణార్థములకు ఉంటుంది, ప్రాణం ఉన్నవారికి ఉంటుంది, అర్థం ఉన్నవారికి ఉంటుంది. కాబట్టి శోక మోహ భయక్రోధ రాగ క్లైద్య శ్రమాదయ యనుమూలాసునాం జస్యాత్ సుహాం ప్రాణార్థయో విబుధ. మనకు శోకము మోహము భయము క్రోధము రాగము విషాదము అలసట ఉన్నాయి కదా, ఇవన్నీ దేని వల్ల కలుగుతాయండి? ఏముంటే కలుగుతాయి కదా, ఆశ కాదా, అది లేకుండా ఎందుకండి? ఆశ ఒక్కడే లేకుంటే శోకం ఎక్కడిది, మోహం ఎక్కడిది, లోపం ఎక్కడిది, క్రోధం ఇవన్నీ ఏమీ వెళ్ళకం. కాబట్టి ఏ ఆశ? రెండే ఆశలు, ఒకటి బాగా డబ్బు ఉండాలని, రెండోది నేను చాలాకాలం బతకాలి. ఏమైనా కానీ చావకూడదు, అంటే ఏముంది ప్రాణవాయువు నడవదు, న్యాయంగా పోతాడు. బిడ్డ పెడతారు ప్రాణవాయువు పోతుంటే హాస్పిటల్లో ముక్కు గిడ పెడతారు, అది పెద్ద నోటికో ముక్కు పెడతారు, వెంటిలేటర్ అది పెడితే అది వాడింట్లో న్యాయంగా సత్యనాడు బతికినట్ట, న్యాయంగా తగ్గినట్టే. కానీ మనం బతుకున్నాడని కూపెడుతుంటాం అనమాట ఎవరికి అంటే వాళ్ళ వాళ్ళకు. దీనివల్ల వైద్యాలకు లాభం అంట, అది పెడితే శాలరీ ఉత్తమ శాలరీ బాగానే చేస్తారు. వాడికి డబ్బు ఖర్చు అవుతుంటుంది, వాడికి మావాడు బతికే ఉన్నాడని అనుకుంటుంది, వీడి మాత్రం చావాడు బతికాడు. కాబట్టి పెద్ద ఆశే ప్రాణం మీద, రెండవ ఆశ ధనం మీద. ఆరింటికి పోటీ వస్తే ఏది ఎక్కువ అంటే ధనం మీదే ఎక్కువ, ప్రాణం పోయినా సరే డబ్బు మాత్రం ఇయ్యను అంటారండి. కాబట్టి ప్రాణం మీద ఆశ, డబ్బు మీద ఆశ, ఈ రెంటి వల్లనే శోకము మోహము రోగము క్రోధము లోభము అన్ని వీటి వల్లనే ఉంటాయి. కాబట్టి మధుకార మహాసర్పౌ లోకేస్మిన్నో గురుత్తమౌ అని చెప్పాను, జ్ఞాపకం నాకు చాలాసార్లు చెప్పాను. ఏంటది, నాకు ఇద్దరు మహాగురువులయ్యా. ఎవరు? ఒక గురువు మధుకారం అంటే తేనెటీగ, మరో గురువు అజగరం కొండ చిలువ. అంటే ఏం నేర్చుకున్నావయ్యా అంటే కొండ చిలువతో తృప్తిని తేనెటీగతో వైరాగ్యాన్ని. అది ఎలాగో, తేనెటీగ ఏం చేస్తుంది, రకరకాల పుష్పాల దగ్గరికి వెళ్ళి మకరందాన్ని తీసుకొని వచ్చి ఓ చోట కూరుస్తుంది. ఒకటి కాదు అన్ని, పదో ఇరవయో వందో ఏడో అన్ని కలిపి కూర్చుతాయి. ఆ కూర్చి దాన్ని ఇంకొకటి తీసుకోకుండా ఇవన్నీ దానికే కాపలా కాస్తాయి. ఎవరైనా వచ్చాడనుకోండి వెంటబడి కుట్టి కుట్టి మరీ తరుముతాయి కదా. కాస్త వచ్చినవాడు పెరుగుగల వాడైతే ఇంత గొంగడి కప్పుకోను, కింద మంట పెట్టో, పొగ పెడితే అన్ని వెళ్ళిపోతాయి. ఇంతగా తేనెటీగ ఎవరిదో నాకు, ఎంతో కష్టపడి ఎందరో చీమలు పెట్టిన పుట్టలో పాములకు నిలవైనయ్యట్లు అన్నట్టుగా కొన్ని వందల తేనెటీగలు కలిసి తేనెటీగని చెప్తే వాడిని ఎళ్ళగొట్టి మనం సంపాదిస్తాం, మనం తింటున్నాం. అలాగే మనం కూడా తినకుండా తాగకుండా ఒక్కొక్క పైసలు దాచిపెట్టి మనం సంపాదిస్తే మన అబ్బాయి ఒక్క పూటలో స్వాహ, పిల్లవాడు ఇవ్వకుండా ఊరుకోలేము, ఇస్తావా సంపాదన అంటాడు. మొదలేమో దారిగా నాన్నగారు పిలిచి నాన్నగారు ఇవ్వండి అంటాడు, రెండోసారి ఇంతకు ఇస్తావా లేదా అంటాడు, మూడోసారి ఇస్తావా సంపాదన అంటాడు.
ఇంకేం చేస్తున్నా ఆయన చూసాపోరా ఎందుకు మరి ఇంత సంపాదించి వాణితో సచ్చే బదులు సంపాదించి కూడా సరే ఇట్లా చదువుతాను నేను అది వచ్చేదేదో సంపాదించి కూడా సరిపోలేదా ఎందుకు వచ్చిన బాధ అందుకోసమని ఆ తేనెటీగ వైరాగ్యాన్ని నేర్పింది ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది కలిసి సంపాదించి కూడా పెడితే కూడా వచ్చి రాకపోతారు అపరిస్తారు మరి సంపాదించడం ఎందుకు ఆ భయం ఎందుకు మహారాజుగా ఉందాం హాయిగా ఏ బాధ లేదు అందుకోసమని ఈ తేనెటీగ వైరాగ్యాన్ని నేర్పింది ఇక కొండ చెరువ ఉంది అదేం చేస్తుంది ఉన్న తోడు నుంచి కదలదు అక్కడే కూర్చుంటుంది తన దగ్గరికి వచ్చిన దాన్ని తింటుంది ఓ రోజు ఏనుగు వచ్చేసింది తినేస్తుంది 4 రోజులు ఏమి రాలేదు పోతాము దొరికినప్పుడు దొరికిన దానితో తృప్తి పొందటము కొండ చెరువ పని కాబట్టి కొండ చెరువ తృప్తిని తేనెటీగ వైరాగ్యాన్ని నాకు నేర్పాయి అందువల్ల వాళ్ళిద్దరు నాకు గురువులు విరాగ సర్వకామేభ్యః శిక్షితోమే మధుమ్రతాత్ తేనెటీగ వలన అన్ని కోరికల నుండి వైరాగ్యాన్ని నేను నేర్చుకున్నాను కృచ్ఛ్రాప్తం మధువతు విత్తం హత్వాప్యన్యహారేతిపతిం అదే చెప్తున్నాడు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి తేనెను ఇతరుడు తేనెటీగలను చంపో వెళ్ళగొట్టో పొందినట్టుగా మనము సంపాదించిన ధనాన్ని హత్వాప్యన్యహారేతిపతి ధనపతిని చంపి డబ్బు తీసుకొని పోతాడు ఇంతగా డబ్బు ఎవరు అన్నట్టు మనదా వాడిదే మనదైతే వాడు మనం ఏం చంపుతాడు అందువల్ల హరేపతి అనీహ పరిచుష్టాత్మ ఎదురుచోపన సాధనం ఏ కోరిక లేకుండా సంతోషంతో భగవంతు అయితే వచ్చినటువంటి దాన్ని తీసుకుంటాను నోచేర్చే బహ్వహాని మహాహిరివ తత్వవాన్ ఏమి దొరకలేదు కొండజోడాగా హాయిగా పడుకుంటాడు దొరికింది తింటాను కొండజోడ కోరిక లేదు వస్తే వద్దనేది లేదు లేకుంటే పొందేది మహాధివత కొంచెం అల్పం కొంచెం భూరి భుంజీన్నం స్వాదు అసాధువా కొంచెం భూరి గుణోపేతం గుణహీనము తొచ్చు ఒకరోజు ఇంతే అన్నం దొరుకుతుంది ఒకరోజు ఇంత దొరుకుతుంది ఒకరోజు ఇంత దొరుకుతుంది ఒకరోజు లడ్డూలు మైసూరు పాకు వస్తాయి ఒకరోజు ఇంత గగ్గి అన్నం వస్తుంది ఒకరోజు అన్నం కారం వస్తుంది కానీ రుచి కరిగి ఉన్నా రుచి లేకున్నా కొంచెమైనా గొప్పైనా మంచి అయినా చెడ్డదైనా దొరికినప్పుడు దొరికిన దానితో తృప్తిపడతాం ఇలా శ్రద్ధగా ఉపకృతం క్వాపి కదాచిను మానవ కొందరేమో అయ్యా మానవ వచ్చేయండి అయ్యా వెళ్ళిండి అని గౌరవంగా పిలిచి పెడతారు కొందరేమో రోజు ఈయనకి ఇదే పని అయ్యా నా రావయ్యా ఇదో అని పెడతారు ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి అలా శ్రద్ధగా పెట్టిన దాన్ని ఇలా అవమానంతో విసుగ్గొని పెట్టేటువంటి దాన్ని కదాచిత్ మానవర్జితం భుంజే భుక్వాదక సంచితు దివాన సంవెలుచ్చయ తింటాను తిరుగుతాను పగల తింటాను రాత్రి తింటాను ఎక్కడ పడుకుంటాను దొరికిన దాన్ని తింటాను ఉన్న చోట పడుకుంటాను దొరకకుంటే అయ్యో లేదన్న బాధ లేదు దొరికితే ఆహా దొరికిందన్న సంతోషం అయ్యో వీడిని గౌరవించారని సంతోషం లేదు అవమానిస్తారన్న విచారము లేదు కొంచెం ప్రసాద పర్యంకే సచివ్వా పరీక్షయ్యా కొంచెం స్నాతాను చెప్తాగా కొందరు మహాలు అయ్యా పెద్దలు ఇచ్చారు అయ్యా రండి అని మేడ మీద ఇచ్చిస్తారు అయ్యా స్నానం చేయండి పందిరు స్నానం చేయిస్తారు పది కలవం ఇచ్చి అయ్యా పడుకోండి అంటారు కొంత కొంత మహాలు వారి అయ్యా ఏమంటారు పడుకోవయ్యా మేడ మీద పడుకెందుకు అంటారు కాబట్టి అక్కడిస్తే అక్కడ పడుకుంటాను ఇక్కడిస్తే ఇక్కడ పడుకుంటాను కటిక నేడైనా పరుపైన ఎప్పటిదాకా తెలుస్తుంది నిద్రపట్టేదాకా కదా అడుగుతుందండి నిద్రపట్టిన తర్వాత ఎక్కడున్నావు ఒకటి కొందరు అంటే ఏం చెప్పాను మన ఇద్దరం కలిసి అన్నారండి వినిపించింది ఒక మహానుభావుడు అంటే అయ్యా ఒక్కంతా ఉన్నా అన్న అయ్యా రామరావట కాదండి మరి కలిసి కదా నీ నీ ఇద్దరు నీకు నా ఇద్దరు నాకు కలిసి నేను ఏంటరా ఇంకా నేను నువ్వు నా మాట్లాడుకుంటూ తిందామండి అప్పుడు అసలు తిన్నప్పుడు మాట్లాడకూడదు కదా మళ్ళీ మౌనీయన భోక్తది మాట్లాడుకుంటూ అంటే వాళ్ళకు ఏమిటో అదొక ఇదో మీకు కలిసి కూర్చొని తిందా కలిసి మాట్లాడుకుంటుందా ఏం కలిసి తింటావు
కలిసి ఎవరన్నా వారే తింటాడు, ఎవరికి అంత వారికి, ఎవరి ఇస్తారు వారికి, ఎవరి బాధ వారికి. మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నాడు తినడం బంద్ అవుతుంది. ఇంకా మాట్లాడడం ఎక్కడది, మాట్లాడితే తినం, తింటే మాట్లాడం, తినుకుంటూ మాట్లాడితే పనిచేయాలి అది, అంతే కదా, ఆశ పనిచేయదు. అందుకే అలాంటివి ఏవి వద్దు చేస్తున్నా అతనుడి కొందరు మంచిగా అభ్యంజనం తలంటు పోస్తారు, ఒంటికి అంటే అత్తర పన్నీరు రాస్తారు, గంధం రాస్తారు, మర్యాద చేస్తారు, వచ్చేస్తున్న ఆతాహానులిప్తాంగ సువాత శ్రగ్వి అటు వస్త్రాలు కడతారు, పూలమాల వేస్తారు, చక్కగా అలంకరిస్తారు. రథే భాస్వై చేరే క్వాపి దిగ్వాత గ్రహాలవుతుంది. కొందరు రథం మీద తప్పుతారు, కొందరు ఏరుగుల మీద, కొందరు గుర్రాల మీద, కొందరు ఒంటెల మీద. ఒకసారి దిగ్వాత దిగంబరంగా నెల మీద రెండు ఆయన ఇస్తాము, మనకెందుకు వచ్చిన పాట ఎక్కిస్తాడో, భూమి మీద ఎక్కిస్తాడో, బట్టలు ఇస్తాడో, బట్టలు కూడా చూస్తాడో. ఇలా చెప్పండి, నాహం నిందే నాహం నిందే నచస్తౌమి స్వభావ విషమం జనం. నన్ను ఆదరించిన వాడిని పొగడను, నన్ను అవమానించిన వాడిని నిందించను, అది వాడి స్వభావం. నీకు నచ్చకుంటే మంచిది కాదు, నీ నచ్చితే మంచిదే, భర్త పనే స్వభావ విషమం. రకరకాల స్వభావాలు ఉంటాయి మానవులలో, మనం ఎందుకు వాటి తిట్టాలి? కాబట్టి నేను నేను ఎవరిని నిందించను, ఎవరిని స్తోత్రం చేయను. ఏకేశాం శ్రేయ చాసే ఉదయగాస్మ్యం మహాత్మని. నాకు కాస్త స్పృహ ఉంటే అయ్యా వారందరికీ స్వామి భగవాన్ వారికి మేలు కలిగించు, లేదా వారికి సంసార బంధాన్ని తొలగించవయ్యా, మోక్షం ప్రసాదించవయ్యా అని అడుగుతాను. శ్రీదేశాం శ్రేయ ఆకాంక్షే ఆచాచే ఉతైకాత్మ్యం మహాత్మని వికల్పం జుహుయా చిత్తౌ తాం మనసి అర్థ విభ్రమే మనోవైకారిక. అందుకే ఏమంటున్నాడంటే చిత్తాన్ని మనకు మొదలు చెప్తున్నాడు ఎక్కడెక్కడ ఏమి ఉంటారని. వికల్పాన్ని చిత్తంలో, చిత్తాన్ని మనస్సులో, మనస్సును అహంకారంలో, అహంకారాన్ని ప్రకృతిలో. జుహుయా అంటే విడిచిపెట్టాలి, జుహోచ్యను ఆత్మానుభూతవు తాము. మళ్ళీ దీన్ని ఆత్మానుభూతిలో మాయను సత్య దృక్ముని, ఈ మాయను పరమాత్మలో తతః నిరీహ. ఇది మొదలుపెట్టి ఈ విధానం అవలంబిస్తే అప్పుడు ఆశ పోతుంది మనకు. ఇవన్నీ ఉంటే పోవు అంటే మన అవయవాలు, మన ఇంద్రియాలు, మన మనస్సు, మన బుద్ధి, మన చిత్తము, మన అహంకారము, మన అంతఃకరణము ఉన్నాయి కదా, ఈ ఏడు మన దగ్గర ఉన్నంత వరకు ఆశ లేకుండా పోదు. కాబట్టి శరీరాన్ని అవయవాల్లో, అవయవాన్ని ఇంద్రియాల్లో, ఇంద్రియాలను మనస్సులో, మనస్సును ప్రాణంలో, ప్రాణమును చిత్తములో, చిత్తమును మనస్సులో, మనస్సును బుద్ధిలో, బుద్ధిని అంతఃకరణంలో, అంతఃకరణాన్ని అహంకారాన్ని, అహంకారాన్ని మహత్తత్వంలో, మహత్తత్వాన్ని ప్రకృతిలో, ప్రకృతిని జీవాత్మలో, జీవాత్మని పరమాత్మలో. ఆ పై నాలుగు మాత్రం పనిచేయాలి. ఇప్పుడు మోక్షం అప్పుడు వస్తాయి. అక్కడి దాకా అంటే ప్రకృతి దాకా అన్నిటిని విడిచిపెడితే అప్పుడు వీడు నిరీహ, ఏ ఆశ ఏ కోరిక ఉండదు, అలా లేకుండా విరమే స్వానుభూత్యా ఆత్మనిస్థిత, తన అనుభూతితో ఆత్మలో ఉండి పరమాత్మలో మనస్సు లగ్నం చేసి పరమాత్మానుభూతితోటే ఉండాలి. స్వాత్మవృత్తం మయేత్తంతే సుగుప్తమపి వర్ణితం. నాయన న్యాయంగా దీన్ని అందరికీ చెప్పకూడదు, ఇది పరమ రహస్యం. కానీ నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నావు. నీవు పరమాత్మకు చాలా కావలసిన వాడవు కాబట్టి నీవు చెప్పినందువల్ల నాకు ఇంకా భక్తి విరక్తి పెరుగుతాయి కానీ తగ్గవు. అందుకే స్వాత్మవృత్తం మయేత్తంతే సుగుప్తమపి వర్ణితం, అతి రహస్యమైన సరే నీకు నేను వివరించాను. వ్యపేతం లోకశాస్త్రాభ్యాం భవానికి భగవత్. ఇది లోకశాస్త్రముల కంటే అవతలది చెప్పదు, లోకంలో చెప్తారా ఇవన్నీ ఇలా ఉండవని చెప్తారా? లేదు, శాస్త్రంలో చెప్పరు. లోకశాస్త్రములో కూడా అందని అతి రహస్యమైనటువంటి ఈ వృత్తాంతాన్ని చెప్పకూడదు కానీ మీకు చెప్పాను. ఎందుకంటే
భవానికి భగవత్ పరః. నీవు పరమాత్మకు అధీనుడవు, పరమ భక్తుడవు. ధర్మం పారమహంస్యం వై మునేహ శృత్వా సురేశ్వర పూజయిత్వా తత్సీత ఆమంత్ర్య ప్రయయౌ గృహం. ఈ రీతిలో పరమహంస ధర్మం అంటే సన్యాస ధర్మాన్ని ముని వలన విన్నటువంటి అసురేశ్వరుడు ప్రహ్లాదుడు ఆ మహానుభావుని పూజించి సంతోషాన్ని పొంది ఆమంత్ర్య తన అనుజ్ఞను పొంది ప్రియయౌ గృహం తన ఇంటికి వెళ్ళాడు అని చెప్పి గృహస్థ ఏతాం పదవీం విధినా ఏన చాంజత యాతి దేవరుషే బ్రూహి మాదృశ గృహమూఢధీ. ఇదో బ్రహ్మచారి అన్నావు, వానప్రస్థం అన్నావు, సన్యాసం అన్నావు, గృహస్థున్నేమో అలా పైపైన చేతి పోది పెట్టావు, అసలు అదే మెయిన్ కదా, మాకు కావాల్సింది అదే కదా. కాబట్టి కాస్త ఆ గృహస్థాశ్రమ విధానాన్ని వివరంగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు చెప్తున్నాడు, గృహేరవస్థిత రాజన్ క్రియా కురువన్ గృహోచిత వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసీత మహామునీన్. ఇది ప్రధానం. గృహస్థుడు గృహస్థాశ్రమానికి కావలసిన యోగ్యమైన పనులన్నీ చేస్తూ చేసిన పనుల ఫలితాన్ని వాసుదేవార్పణం చేయాలి. కృష్ణార్పణం, ఏ పని చేసినా కానీ నారాయణ ఏది మనకు అంటకుండా ఉండాలంటే మార్గం అది. ఎందుకంటే మనం పాపమే చేస్తాం ఎక్కువ కదా, అనుమానం లేదు, గ్యారెంటీ కదా, పుణ్యం చేస్తాం చేయాలి కదా. కాబట్టి నువ్వేమైనా చెయ్యి నారాయణ అర్పణం అంతా ఆయన మనకుండా దాన్ని తీసుకుంటాడు, దాన్ని చూసుకుంటాం అక్కడ వచ్చిన మాట. ఇలా వాసుదేవార్పణంగా చేయి, ఉపాసించాలి చెయ్యాలి. ఈ వాసుదేవార్పణంగా పనులు చేయాలంటే ఉపాసీత మహాముని, మహామునులను సేవించాలి, ఉపాసించాలి. శృణువన్ భగవత అభీక్షణం అవతార కథామృతం శ్రద్ధాన యథాకాలం ఉపశాంతజనావృత. మనము కష్టపడి పనిచేసి సంపాదించి ఫలితం వారికి ఏమిటయ్యా అనే భావం నీలో రాకుండా ఉండాలంటే మాటి మాటికి పరమాత్మ యొక్క దివ్యమైన అవతార కథలను వింటూ ఉండాలి. దానివల్ల ఏంటి లాభం? నాది అన్న భావన పోతుంది. నేను కష్టపడుతున్నాను, నేను సంపాదిస్తున్నాను అన్న భావన పోతుంది. ఇలా పరమాత్మ యొక్క అవతార కథలు వింటూ శ్రద్ధ అలువ ఎట్లా శ్రద్ధ సానహా చెప్పండి అయ్యా మేము వింటానులే అని హాయి వెనక్కి అనుకుని నిద్రపోయామనుకోండి, ఆయన కూర్చొని వస్తారు చెప్పుకుంటాడే మనకి, ఆయన మేలుకొస్తే విందా లేకుంటే లేదు అని కాకుండా శ్రద్ధ సాన అద్భుతమైనటువంటి పరమాత్మ కథ మనం వినగలుగుతున్నామన్న ఆనందంతో శ్రద్ధతోటి యథాకాలం సమయాన్ని మించకుండా చెప్తున్నారు టైంకు రావాలని జ్ఞాపకం ఉంచుకోండి. ఏదో 2:30-3 గంటలకు మొదలుపెట్టి ఇలాగ 4 గంటలకు వచ్చి కూర్చొని మేము కూడా విన్నామంటే ఒప్పుకోము, అది వినట్లేకే కాదు అన్నమాట. యథాకాలం సమయాన్ని మించకుండా రావాలి. అది కూడా ఉపశాంత జనావృత, శాంతమైన స్వభావము కల వారితో కలిసి వినాలి. అంటే ఆ మధ్యన కోపిస్తులు కామాత్ములు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చుట్టూ ఉంటే మనం వినలేం. శాస్త్రం ఎంత గొప్పదంటే పరమాత్మ కథ చెబుతూ ఉంటే మధ్యన తమ విషయాలు పొరపాటున మాట్లాడారనుకోండి 100 బ్రాహ్మణులు అధ్యయన పాపం వస్తుంది. శతబ్రాహ్మహత్యా మహాపాపం సద్య పరతి. పొరపాటున కథ విఘ్నం చేస్తే వారు వారు చెప్తుంది మనం వేరే మాట్లాడుకుంటే, లేక వారినే వేరే ప్రశ్న అడిగి పెట్టింది వాళ్ళు ఏం అడగదు అని వినాలి. తరువాత అయ్యా అలాంటి చూడ ఇలా చెప్పుకున్నారు కొంచెం మాకు అర్థం కాదు వివరించండి అయినాక అడిగారు. మధ్యన అడిగాము బ్రహ్మహత్య అంత ఖచ్చితంగా చెప్పాడు స్వామి. అంటే ఉద్దేశం ఏమిటి? దాని ఇందే మనస్సు ఉంచాలి. ఇంకెవరం భయం ఎందుకు? ఏదో వచ్చి మనం ఏమో అవుతున్నామని కాదు, విషయాన్ని చాలా రసవత్తరంగా జరుగుతుంది అనుకోండి, అప్పుడు బ్రేక్ పడితే ఎలా ఉంటుంది? ఈ అనుభూతి ఒక్కడి సందేహం ఇందరి అనుభూతిని పోగొడుతుంది కదా, దాన్ని మనం డిస్టర్బ్ అంటాం, అది చేయకూడదు. అందుకోసం శ్రద్ధ, అందుకనే చేయకూడదంటే ఏం కావాలి? ఉపశాంత జనావృత,
అలాంటి వారితో కలిసే వినాలి. అంటే పరమాత్మ కథను తప్పకుండా వినాలి, తగిన వారి అన్నింటినీ పక్కన పెట్టాలి అన్న దృఢమైన పవన్ వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు వేరే మాట్లాడరు, అయ్యా చెప్పండి హాయిగా వింటుంటారు. ఇలా ఉపశాంత జనావృత సత్సంగా తినగైరి సంగం ఆత్మజాయాత్మజాదిషు. ఇది ఎందుకు చెప్పామంటే ఇలాంటి వారితో సంఘం వల్ల ఏం జరుగుతుంది, మెల్లమెల్లగా తన మీద, భార్య మీద, పిల్లల మీద, ఇల్లు మీద, ఆస్తి మీద ఆసక్తి తగ్గుతూ వస్తుంది. పోతుంది అనడు, పోతుందంటే ఏమంటే ఎవరు రాడు, వీళ్ళకి ప్రమాదాలు బాబు, ఈయనంత స్నేహం ఉంటే పెద్ద పిల్లలు కదా మనకి ఎవరు రాడు, అందుకే తగ్గుతుంది. ఇద్దరు సత్సంగా తెరకై సంగం ఆత్మజాయాత్మజాదితో విముచ్యేతు ముచ్యమానేషు స్వయం స్వప్నవదుత్థిత. ఒక్కొక్క ఆసక్తి తొలగుతున్నా కొద్దీ కలగని లేచిన వాణిలా అవుతాడట. పెద్ద కళ వచ్చింది, మహా ఆపద వచ్చింది, కళలో ఏడిచాం, ముట్టుకున్నాం, ఏమో అయింది, ఉరికి పడేసాం, ఒక కళన మనకేం లే. అదేనా ఇంతకాలం ఇదే వాల్మీకి అట్టయ్యారు కదా నారదుడు, నువ్వు దారిదోపిడీ చేస్తున్నావు, ఇంత పాపం కూడా కట్టుకుంటున్నావు, నీ పాపంలో నీ భార్యకు భాగం ఉందా మరి అడిగావా? అడిగేది ఏంటండి, నా భార్య కదా బాగా ఉంటుంది, నువ్వంటే ఒప్పుకొని పోయి అడిగి రాపో. పాప ఏముందని నాకే సంబంధం, పిల్లలను భార్యను పోషించడం భర్తగా నీ డ్యూటీ, ఎలా పోషిస్తారో నిర్ణయం చేసేది నువ్వు, నేను చెప్పాను దొంగతనం చేయమని, అది నీ నిర్ణయం, నాకే సంబంధం. అయ్యగారికి అన్నారండి ఇంకో మాట, ఇవాళ నుంచి అన్ని బంద్ చేయి, రోజు గుడిగిపో, నదీ స్నానం చేయి, భక్తులను చదువు, భజన చేయి, పుణ్యం వస్తుంది, మరి అందులో భాగం వస్తుంది రేపు అనుకోపో. ఎట్లా వస్తుందండి వద్దా అని అడగవయ్యా, పోయి పోయి అడిగాను, భాగం లేదు, నేను నీ భార్య అని ఏమనుకుంటున్నావు, సహధర్మచారిని సగం భాగం ఆపు నాకు రావాలి, అదే మాట ఇంతే. ఈ రెండు మాటలతో వారి మీకు అన్ని వైపెట్టించి తపస్సు చేశారు. కాదు ఎంత కావాలి, అందుకోసమని ఇలాంటి వాటితో విరక్త విముచ్యేతు ముచ్యమానేషు స్వయం స్వప్నవదుత్థిత. ఇవన్నీ వదులుతున్నా కొద్దీ కళ నుండి మేలుకొన్న వాడిలాగా ప్రవర్తించాలి. యావదర్థం ఉపాసీన దేహే గేహే చ పండిత. ఇంటి మీద కానీ ఒంటి మీద కానీ పని ఉన్నంత వరకే రాదు. నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు, ఎందుకు నీ ఇల్లు, ఎందుకు నీ ఒళ్ళు, నీ ఇల్లు నీకు హాని, నీ ఒళ్ళు నీకు హాని, కాబట్టి ఏదో శ్వాస పీల్చుకోవాలి, భగవంతుని ధ్యానం చేయాలి, ఒక శరీరానికి అవసరం, అంతవరకు ఏర్పాటు చేసుకో, ఏదో నీడే ఉండాలి కాబట్టి ఏర్పాటు చేసుకో. ఓ మహానుభావుడు ఉన్నారు, మీరు చూపి చూస్తున్నాను, 16 ఏళ్ళు అయింది ఇల్లు కడుతూనే ఉన్నాడు, 16 ఏళ్ళు బంద్ చేస్తారు, ఏంటి జూబిలీ గిడుచు ఆ పైన ఉంచు ఏదో ఆ పైకి ఇంకా మాదాపూర్ పోయే దారిలో పెద్దది కడుతున్నాడు, 16 ఏళ్ళ నుంచి కడుతున్నాడు. నాకు అనుమానం వచ్చి వీడు ఏం కడుతున్నాడో చూస్తే ఒక కట్టి తీసి మళ్ళీ కడుతున్నాడు. మొదటి వేస్తారు విజ్ఞానం అంటారు కదా, ఏదో మార్పులు, ఏ బాగాలేమని గ్రానైట్, ఇది బాగాలేదని ఇంకోటి తీస్తున్నాడు, కడుతున్నాడు కడుతున్నాడు తీస్తున్నాడు. వాడి ఇంటి నుంచి బయటికి పోడు ఆ ఇల్లు పూర్తిగా వేరే అన్ని పనులు అంతా పిల్లలు చేస్తున్నారు, పోలే. అందుకోసమని నీకు నీడనివ్వాలి, నీ శరీరానికి నీ మనస్సుకు ఆయాసం లేకుండా ఉంచడానికి ఇల్లు అంతవరకు కట్టుకొని ఉంది చాలు. అలాగే ఈ దేహం భగవంతుడిని నీ భార్య పిల్లల్ని పోషించడానికి ఒక అంతవరకు చేయాలి. దీని మీద శ్రద్ధ, రాసిందే రాసి, పూసిందే పూసి, మార్గ అలంకారం, అదేం రూము, ఎవరు ఉంటే మేకప్ రూమ్ ఉంటుంది, అంటే మామూలుగా ఏదో ఏదో ఏది ఉంటుంది కదా, అందులోకి పోతే 3 గంటలు బాగా బయటికి రాదు. నేను చమత్కారానికి ఎవరో చెప్పేవాను మహానుభావులకు, నాకు వాళ్ళకే తెలుసు, 7 గంటలకు ఉదయం 7 గంటలకు అమ్మ మనం మనం 9 బావుకు వెళ్ళాలే తొందర రెడీ కానీ 7 గంటలకు చెప్పేవారు. ఇంట్లో మహాడు ఉన్నారు, అది ఏంటంటే మనం 8 గంటలు కదా, 9 బావుకు అంటే 2 గంటలు తయారవుతుంది, నువ్వు బాగు అన్నట్టు 11 గంటలకు తయారైంది. నాకు అనుమానం ఇక్కడ ఏముంది, అదే 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 తోలు కదా, ఎన్నిసార్లు రాసినా అంతే ఉంటుంది, ఏం రాస్తారు మీరు, కోడలు రాసినా ఇంత ఇంత రాసినా కూడా రాస్తే ఎలాగ ఇంక తెలగే మళ్ళీ అలాగైతుంది, నా ధర రాస్తే ఇంక తెలగేమవుతుంది. కాబట్టి ఈ దేహం మీద అంత ప్రేమ ఉండు, గేహం అంటే ఇల్లు,
దాని మీద కూడా అంత ప్రేమ ఉండదు. యావదర్థం ఉపాధిత, వాస్తవంగా నీ బ్రతుకుకు ఎంత అవసరమో అంతవరకు వాడుకో. యావదర్థం ఉపాధిత దేహే గేహే చ పండిత విరక్త రక్తవర్త. అలాగని సన్యాసిలాగా విరక్తిలాగా విరక్తుల్లా కనపడద్దు, విరక్తిగా ఉండు కానీ రక్తవద్దు, ప్రేమున్న వాళ్ళలాగా ఉండాలి. మా వారు నన్ను ఎంత బాగా ప్రేమిస్తారండి అనే చెప్పుకోవాలి పది మందికి భార్య. కశ్యపుడిని అలాగే చెప్పుకున్నాను, దీతి చెప్పాం కదా దీతి, అమ్మో మా కశ్యపుడు సన్యాసి ఏమిటి, ఆయన ముని ఏమిటి, నేను లేకుండా క్షణం ఉండి క్షణం ఉండడు. కశ్యపుడు మీకు అర్థం కాలేదంటే కృష్ణుడు తెలుసు కదా. 16,000 మంది భార్యల్లో ఏ ఒక్క భార్యను అడిగినా పిచ్చోడండి మావాడు, నేనంటే మహాపిచ్చి, ఆడవాళ్ళ పిచ్చి, అందరు కాదు నేనంటేనే పిచ్చి, అందరిని పెళ్లి చేసుకున్నాడు అదే పాపం. చెప్పి కదా నారదుడు వచ్చాడు పరీక్షిద్దామని, పోయిపో ఒక ఇంట్లో అమ్మాయి, అమ్మ స్వామి ఇక్కడే ఉంటాడా, అప్పుడు మీ ఇంటికి వస్తాడా, ఇక్కడే ఉంటాడా, ఇంతమంది కదా, అంటే అమ్మ నేను వేరే కాదు నీ నీ క్షేమం కూడా అడుగుతున్నాను తల్లి. అయ్యో స్వామి ఏం చెప్పమంటారండి, పెళ్లి చేసుకున్న నాటి నుంచి ఇప్పటిదాకా ఒక్క క్షణం వదిలిపెడితే ఒట్టు, అక్కడ నేనే అన్నాను, అందరూ చేసుకున్నారు వాళ్ళు కూడా బాధ్యతనండి, అన్యాయం చేయొద్దు, కాకపోతే 2 రోజులు అక్కడ కూడా పోండి. ఎంత చెప్పే వినడండి, ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. ఈ మాట 16,000 మంది చెప్పారు. ఆయన ఆయన ఎక్కడ ఉన్నట్టు కృష్ణుడు, ఆయన ఉంది అక్కడనే వైకుంఠం. విరక్తి ఉండాలి, విరక్తి నాకు కలిగిందని ఎవరికి చెప్పకూడదు. భార్య కూడా ఇతనికి సంసారం అంటే పట్టదు అని అనుకోకూడదు. అబ్బో మావారు పండితులే కానీ కథలు చెప్తారు కానీ ఎప్పుడు నా దగ్గర ఉంటాడు అన్నారు. మనస్సులో మాత్రం ఉన్నదంటే మనసులో అవసరం కాదు, చెప్తున్న వాస్తవం అది. కశ్యపుడు కానీ వారి వారు మన పేరేంటి మహర్షి కర్దమ ప్రజాపతి 100 సంవత్సరాలు భార్యతో విహరించాడండి, 100 సంవత్సరాలు. కాబట్టి రక్తవత్ ఉండగానే ప్రేమ ఉన్నట్టు అర్థం కాదు. నాకు మేము చెప్పాను సినిమా సినిమాలో మాట పెడతాను, ఒకటే కండిషన్ ఎట్లా ఉందని అడగదు, పక్కన కూర్చుంటాను ఓ చేరిలాగా నేను అసోసియేది అది ఎట్లా ఉండదు నాకు తెలుసు. ఎందుకంటే అది కళ్ళు మూసుకుని అమ్మాయి నిద్రపోతాను, ఇది ఎందుకు వచ్చారని నిద్రపోయారు, వచ్చాను ఇంటే నిద్రపోయే లేదు తెలుసు అనుకోవచ్చు. అంటే రక్తవత్వం ఉండాలి, విరక్తి మాత్రం ఉండాలి, ప్రేమ ఉన్నట్టు కనబడాలి, విరక్తే ఉండాలి. అయ్యో ఈయన విరక్తి అండి, సంసారం అయిన వద్దండి అనుకుంటే ఏమంటే సంసారం ప్రమాదం, గృహసాక్ష్యం దెబ్బతింటుంది. సరే భార్యను ప్రేమించు, పిల్లలను ప్రేమించు, ప్రేమించినట్టు కనపడు, పరమాత్మను మాత్రమే ప్రేమించు. విరక్త రక్తవత్ తత్ర నృలోకే నరతాం్యసేత్. మానవ లోకంలో ఉండాలి కానీ మానవత్వాన్ని కూడా విడిచిపెట్టాలి. మానవత్వాన్ని అంటే జీవత్వాన్ని, నేను జీవుణ్ణి, నాకు శరీరము అనసు ఇల్లు అవన్నీ ఉన్నాయి, అవన్నీ వదిలిపెట్టు. జ్ఞాతయః పితరౌ పుత్రాః భ్రాతరః సుహృదః అపరే యద్వదంతి యదిచ్ఛంతి చ అనుమోదేత నిర్మమ నిర్మద. అలాగే నిర్మమ రెండు అంటే ఏంటి, మనకు బంధువులు ఉంటారు, తల్లిదండ్రులు, కొడుకులు, అన్నదమ్ములు, మిత్రులు, భార్య, ఏం చెప్పినా మంచిది అలాగే చేద్దాం. అలాగే నువ్వు చేశావు అది వద్దు ఇది నాకు ఇష్టం లేదు, ఎవరితోటి వాదనకు దిగకు, ఇలా కావాలండి సరే. కానీ ఈ ఆమోదం ఎలా ఉండాలి, నిర్మమ మమకారం లేకుండా ఆమోదించాలి. నా భార్య ఉత్తమరాలు, నాకు 2 ఇళ్ళు కావాలండి, అందులో తానకు ఆసక్తి పుట్టి ఇంకో ఇల్లు కడదాం పరు ఇద్దరం కలిసి కొడదాం అన్నాం అనుకోండి, అయ్యా ఇల్లు సరిపోలేదు ఇంకోటి కడదాం అమ్మ కడదాం, ఎప్పుడు నేను కదా ఇంకా వారికైనా చెప్తారు వ్యాధి చెప్తారు. ఆడవారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే తన ప్రతిపాదన భర్త విరోధించకుండా ఆమోదిస్తే ఇక అంత ఆనందం వాళ్ళకేం ఉండదట. నువ్వు చెయ్యి చేయకు, పట్టుచీర కావాలండి రేపొదన పోదామా అంటే మనమే అన్నారు, ముందు రేపొదన పోదామా ఆ భర్త మరి ఎవరిదా అడగదు, రేపదా అన్నారు మంచిదా చీర కావాలా రేపొదన పోదాం పదా అడగదు. అందుకే ఎవ్వరే ఆమోదేత అనగానే ఒప్పుకో, మరి వేరే పేజీ లేదు అది కాదని పేదని ఇటు లాగి అటు లాగి మన పదం ఎలా ఒప్పుకోవాలి, ఎలా ఇంట్లో ఉండనియదు అనుమానం ఏం లేదు, ఇల్లు ఇల్లు మనదేనా ఇంకా మాత్రం అని ఈ బాధ కంటే అలాగే ఒకటి దా 2 తీసుకున్నావా 2 తీసుకోరాదు అంటే వాళ్ళకి ఇంకా ఆనందం అందులో ఆమోదిత. కానీ ఏ ఆమోదంలోనూ
మమకారం ఉండవద్దు. నిర్మమః చూడండి, వ్యాధులు ఎంత లౌకికులు చూడండి. ఆమోదేత నిర్మమః. అలాగే దివ్యం భౌమంచ అంతరిక్షం విత్తం అచ్యుత నిర్మితం తత్ సర్వం ఉపభుంజానః ఏతత్ కురియాత్ స్వతో బుధః. దివ్యమైన భోగాలు, భౌమమైన భోగాలు, అంతరిక్ష భోగాలు పరమాత్మ ప్రసాదించిన దాన్ని అనుభవించు. వేరే వాటిని నీవు ఆశించకు. అంటే ఏమిటి? మనము పొందేది ఏదైనా, మనం అనుభవించేది ఏదైనా వాడు ప్రసాదించినది. ఇది వాడి కోసమే, మన కోసం కాదు. భగవద్ అర్పణ బుద్ధితో, భగవద్ దత్త బుద్ధితో అనుభవించాలి. పరమాత్మ ప్రసాదించాడు, మనం మళ్ళీ వాటిని పరమాత్మకే అర్పించాలి అని ఉపభుంజాన ఏతత్ కురియాత్ స్వతో బుధ. ఇది బుద్ధిమంతుడు ఇలా చేయాలి. యావత్ భియేత జఠరం తావత్ స్వత్వం హి దేహినాం. సరసరి చెప్పాను, జ్ఞాపకం అనుకుంటాను. తన కడుపు ఎంతతో నిండుతుందో అదే తనది. నాది నాది అంటే ఏది నీది? ఏది నీ కడుపు నింపుతుందో, ఎంత నీ కవి నిండడానికి ఎంత కావాలి అది నీది. అధికం యోభిమన్యేత, అంతకంటే ఎక్కువను దాచుకున్నవాడు నాది అనేవాడు సత్తేన, వాడు దొంగ, దండమర్హతి. అలాంటి వాడిని శిక్షించాలి. నీ పొట్ట నిండేదే నీది, ఇంకోటి తినే దాచుకో నువ్వేవడవు. నువ్వు ఎక్కువ దాచావు అనుకోవాలి, ఇంకోటి తమ్మన్నట్టు. నువ్వు ఓ రెండు మూడు క్వింటాలు బియ్యం దాచిపెట్టుకున్నావు అంటే 200 మంది పట్టుకొని పెడతా ఉన్నారు. అందుకే నువ్వు దొంగ అవుతావు, శిక్షించాలి అంటున్నారు. దండవరకటి మృగ ఉష్ట్ర కర మర్క ఆకు సరీసృప ఖగ మక్షికాహ ఆత్మన పుత్రవత్ పశ్చేత్ తైది ఏషాం అంతరస్తీయత్. మనకు లేడులు ఉంటాయి, ఒంటెలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి చూడండి. అలాగే ఏదో గాడిదలు, కోతులు, ఎలుకలు, చిన్న చిన్న పురుగులు, పక్షులు, ఈగలు, దోమలు, చీమలు, అవన్నీ మనతో పాటు ఉంటాయి కదా, మన ఇంట్లోనే ఉంటాయి. ఏం చేయాలి వాటిని? నీ ఇంట్లో ఉన్న అబ్బాయిని ఎలా చూస్తావు వాటిని చూడాలి. ఆత్మన పుత్రవత్ పచ్చి, నీ కొడుకుల్లాగా చూడు. ఎందుకంటావా? ఆలోచించు, నీకు వాటికి తేడా ఏంటి? అంతరంకీయత. ఆ దేహం నీ దేహం లాంటిది, ఆ ప్రాణం నీ ప్రాణం లాంటివి. నీకెట్లా ఆశ్రయం కావాలో వాటికట్నే ఆశ్రయం కావాలి. అవి వస్తే చంపి నీ బతకాలనుకున్నావాళ్ళు ఏమంటారండి? కాబట్టి ఆత్మన పుత్రవత్ పచ్చేత్ తైరేషామంతరంకీయత్ త్రివర్గమున ఆదికుచ్చేన భజేత గృహమేద్యపి. గృహస్థుడైన ధర్మ అర్ధకామములను కష్టపడి సేవించకూడదు. అంటే భగవంతుడు సహజంగా ఈ అని దానిని కష్టపడి ప్రయత్నం చేసి మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు పెట్టి వాడిని కూర్చోబెట్టి కట్టేసి దేవుణ్ణి కాళ్ళతోటి బీజాక్షి ఇస్తావా తస్తావా అని అడిగి తీసుకుంటే ఏమవుతుంది? అనుకున్నాం మంత్రాలు ఉన్నాయి కదా, శుద్ర మంత్రాలు, అవంతరి మంత్రాలు, కట్టేసి కూర్చోబెట్టి ఇస్తావా లేదా? ఇప్పుడు పాపం ఇస్తుంది, ఏకేం చేస్తారు? కానీ ఇదంతా లోను, ఒడ్డు చదువుతూ చేస్తారు. భగవంతుడిని కానీ ఇతరులను కానీ నిర్బంధించి మనకు మనకు లేనివి, మనకు కానివి, మనది కానివి, మనం పొందితే కలిగేది దుఃఖమా సుఖమా? కాబట్టి అలా వీటిని పొందకూడదు. గృహమే చెప్పి యథాదేశం యథాకాలం యావత్ దైవోపాదితం. దేశానుగుణంగా కాలానుగుణంగా భగవంతుడు ప్రసాదించిన దానిని ఆశ్వాసాంతి అవసాయిత్య కామాన్ సంవిభజేత్ యథా. మనకు వారి వారికి, విద్యార్థులకు, పిల్లలకు, పశువులకు, మరొకటి మరొకటి అందరికీ వాటిని పంచి ఇవ్వాలి. అప్పి అప్యేకాం ఆత్మనోదారాం నృణాం సత్వగ్రహోయత జక్యాద్యదర్థే స్వప్రాణాన్ హన్యాద్వాపితరం గురుం తస్యాం స్వత్వం స్త్రియాం జక్యాత్ ఎస్తేన త్యజితోజిత. ఇందులో మనకు అప్యేకామాత్మనో దానాం దారాం నృణాం స్వత్వగ్రహ యత. పురుషునికి కానీ స్త్రీకి కానీ
నాది అన్న భావన నా వస్తువు మీద మమకారం అంటే నాది అనే భావన ఎప్పుడు కలుగుతుంది ఎప్పుడు పెరుగుతుంది కలిగిన భావన ఎప్పుడు పెరుగుతుంది అమ్మాయికైనా అబ్బాయికైనా పెళ్ళైతే కదా భార్య వచ్చిందనుకోండి అలాగే అమ్మాయికి భర్త వచ్చాడనుకోండి అప్పటిదాకా ఏదో మా 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 అమ్మగారింట్లో ఉన్నానండి అంటారు పెళ్లి కాగానే నా ఇంటికి వచ్చానంటు అమ్మగారిని నాకు ప్రేమ చూసిన చూడకున్న ఈ ఇంటికి రోజు మేకప్పులు చేస్తుంటుంది వందసార్లు ఇది నా ఇల్లండి ఏమనుకుంటున్నారు నా అనే భావన స్త్రీకి కానీ పురుషునికి కానీ వివాహంతో కలుగుతుంది ఇలాంటి మహానుభావులు తమకు కావలసిన దానికోసం చెప్తున్నాడు మనకు జక్యాత్ యదర్థే స్వప్రాణాన్ హన్యాద్వా పితరం గురు అవసరమైతే ఆమె కోసం వీడు తండ్రిని చంపుతాడు గురువును చంపుతాడు అలాగే ఈమె కూడా తాను కోరుకున్న వాడి కోసం ఆ చేసుకున్న భర్తను కూడా చంపేస్తుంది కదా యదర్థే పితరం గురు యదర్థే పతి స్త్రీ తన కోరిక కోసం భర్తను తండ్రిని తల్లిని ఇల్లును దోషం చేస్తుంది మగవాడు కూడా తాను ప్రేమించిన యువతి కోసం తండ్రిని గురువును పెద్దలను అందరినీ చంపుతాడు మరియు ఒకరిని చాలా మందిని చంపడానికి కారణమైన వారు ప్రేమాస్పదులా ద్వేషాస్పదులా అలాంటి వారిని నావారనుకొని నీవారనుకున్న వారందరినీ చంపిన తర్వాత కూడా వీరు నీవారు కాదని తెలియకపోతే ఇంతకంటే మూర్ఖులు ఎక్కడుంటారు అందుకే మొదలు అలాంటి వారిని మొదలు వదిలిపెట్టు లేదా వారు నీకోసం తక్కిన వారందరినీ చంపడానికి ప్రవర్తించకుండా జాగ్రత్త పడు అంటే నీవు వారి మీద అతి ప్రేమ చూపావనుకోండి ఈయన కూడా నేనేమైనా చేస్తాను అని మొదలు పెడతారు మామూలుగా ఉంటే ఆ వీడి కంటే వాళ్ళేనాయండి అని కనీసం ఈయన కాదని ప్రజలను చూస్తారు వాళ్ళని చంపాలి కొంచెం జాగ్రత్త పడతారు అందుకోసమని అలా స్వీకరించు కానీ అంటీ అంటనట్టే ఉండాలి చెప్తున్నాడు జక్యాదర్శే ప్రాణాన్ హన్యాద్వా పితరం గురం తస్యాము స్వత్వం స్త్రీయాం జక్యా ఏ స్త్రీ కోసం గురువును తండ్రిని పెద్దలను కూడా చంపుతున్నావో అటువంటి స్త్రీ ఎందు స్వత్వం నాది అన్నటువంటి భావనను విడిచిపెట్టాలి ఎస్తేన త్యజితో జిత అలాంటి స్త్రీపై కోరికను గెలిచిన వాడే ప్రపంచాన్ని గెలిచినవాడు అది గెలవలేదు తక్కిన వాడు నిన్నిటిని గెలిచిన వాడు గెలిచినవాడు కాదు చెప్పాం కదా విశ్వామిత్రుడు బ్రహ్మత్వాన్ని బ్రహ్మర్షిత్వాన్ని పొందటాన్ని తపస్సు కోసం పోయాడు పోయేవాడు ఒంటిగా పోకుండా భార్యను తీసుకొని పోయాడు ఆ మాట వశిష్ఠుని చెప్తే నవ్వాడు ఎందుకు నవ్వాడు స్వామి అంటే ఏమీ లేదు ఒక 20,000 దాకా ఢోకా లేదన్నాడు అదేమిటి అంటే అంతదాకా రాదు ఆయన ఎందుకు అంటే 10 ఇంద్రియాలు కదా ఒక్కొక్కదానికి ప్రవృత్తి నివృత్తి 2 కదా కాబట్టి ఒక్కొక్కదానికి 2,000 సంవత్సరాలు 10, 20, 10, 2, 20,000 తర్వాత చూద్దాం అన్నట్టే మొదటి 10,000 తపస్సు చేస్తే 4 కొడుకులు పుట్టారు అన్నాడు చెప్పాను కదా జ్ఞాపకం ఉంది కదా ఘోరంగా చేసి 4 కొడుకులు పుట్టారు తర్వాత మొదటి 2,000 తపస్సు చేస్తే సునస్సేపుడికి మోక్ష స్వర్గం ఏదో ఇచ్చేశాడు తర్వాత శంకు స్వర్గం ఇచ్చాడు తర్వాత 10,000 మేనకతో ఉన్నాడు తర్వాత రంభను చెప్పించాడు ఇది మొదటి ప్రారంభం ఇదంతైనా ఎప్పుడు అప్పుడు బ్రహ్మర్షి అయ్యాడు ఏమర్థమైంది ఇన్నిటికి ఏది మూలమో మొదలు దాన్ని వదిలిపెట్టు మగవారికైతే స్త్రీ ఆడవారికైతే పురుషుడు నావాడు నావాడు అన్నామంటే మునిగామన్నమాట ఎవరన్నా మునిగారే వారన్నా ఒకటే వీరన్నది అలాంటి స్త్రీ ఎందు స్వత్వాన్ని విడిచిపెట్టు కృమివిటి భస్మ నిష్టాంతం క్వేదం తుచ్చం కళేవరం ఎందుకు రా నాన్న ఇంత కష్టపడతావు శరీరం కోసమే కదా
న్యాయంగా ఈ శరీరం ఎలాంటిది? ఇందులో నుంచి ప్రాణం పోతే ఏమవుతుంది? భస్మ, బూడిదవుతుంది కదా. కృము విటు భస్మ అన్నారు చూడండి, కృమి విటు భస్మ నిష్ఠాంతం కదా. నిష్ఠా అంటాడు, నిష్ఠ అంటే ఏమిటి? మట్టి. కొందరు పని పెడతారు మట్టిలో కలుస్తారు. ఇంకొకటి విట్, పాతి పెట్టక దహనము చేయక అలాగే శరీరాన్ని ఎక్కడో అవతల పారేశామనుకోండి, అదేమవుతుంది? ఏ పశువులో ఏ పక్షులో తింటాయి, మృగాలు తింటాయి కదా. తిన్న తర్వాత ఏం చేస్తాయి? మలాన్ని విడిచిపెడతాయి. ఇప్పుడు ఆ మలం ఏమిటన్నట్టు? ఈ దేహం కాదు కాబట్టి అలా మట్టిగాను బూడిదగాను మలంగాను లేక పురుగులన్నీ తీసి కుమి చదవబడతాయి కదా. ఇలా పురుగుగాను ఇన్ని రూపాంతరాలు చెందే శరీరం మీద అంత మమకారం ఎందుకయ్యా? కృమి విటు భస్మ నిష్ఠాంతం ఖేదం తుచ్చం కలేవరం. తుచ్చమైనటువంటి శరీరం ఎక్కడ? కోతదీయ రతిహి భార్య, అలాంటి శరీరం మీద ఎక్కడ చూపేది భార్య కదా. అలాంటి శరీరం చూపేవాడు భర్తకి ఏం కావాలి? భార్య కావాలా? భార్య దేహం కావాలా? భార్యకి ఏం కావాలి? భర్తనా భర్త దేహమా? అయా శరీరం కావాలి. ఎలాంటి శరీరం? మరి శరీరం కావాలనే బదులు అవతల రెండు పురుగులు ఉంటాయి తీసుకో సరిపోతుంది, అది ఒకటే కదా. క్రిమో విటో ఏదో ఉంటుంది కదా, సరిపోతుండే. కాబట్టి అలాంటి శరీరం మీద ప్రేమ ఉన్నటువంటి భార్య కానీ భర్త కానీ నిజంగా ప్రేమ ఉన్నవాళ్ళేనా? నిజంగా జ్ఞానం ఉన్నవాళ్ళేనా? అందుకే క్వాయం ఆత్మ నభచ్చరి. మరి ఆత్మ, ఈ ఆత్మ ఉండే అదేలాంటిది నభచ్చరి, ఆకాశాన్ని కూడా వ్యాపించేది. ఆకాశాన్ని కూడా వ్యాపించే ఆత్మను వదిలిపెట్టి పురుగో మలము కురుగో బూడిదో అయ్యేటువంటి శరీరాన్ని, శరీరాన్ని ప్రేమించే భార్యను కోరుతున్నావంటే జ్ఞానం ఉన్నవాడివా లేనివాడివా? అందుకే అంటున్నాడు నభచ్చరి సిద్ధై యజ్ఞావశిష్టార్థై కల్పయేత్ వృత్తిమాత్మన. సహజంగా సిద్ధమైన వాటితో బతుకు అంటున్నాడు. తయారు చేసుకొని బతకకు. అన్నం వండి కూరగాయలు చేసి తింటే కాదు, సిద్ధై పండ్లు కందములు దడిగా ఉంటాయి, అవి నువ్వు వండుకునేది ఏం లేదు, అలాంటి వాటితో తిను. అయ్యా ఎలాగండి మీ గృహస్థులం వండుకోవాలంటే? యజ్ఞావశిష్టార్థై, యజ్ఞము చేయగా మిగిలిన దాన్ని తిను. యజ్ఞం అంటే చెప్పాం కదా, అతిథి యజ్ఞము, భూత యజ్ఞము, దేవయజ్ఞము, ఋషి యజ్ఞం, పంచయజ్ఞాలు ఉంటాయి. పంచయజ్ఞములు ఆచరించి పంచయజ్ఞ అవశిష్టమైన దానితోటి బతుకు, లేదు సహజంగా తయారైన వాడితో బతుకు. నువ్వు కృత్రిమంగా మసాలాలు పోసి తయారు చేసి తింటే ఉన్న శరీరం మీద మనసు మీద ఏమవుతుంది? చెడిపోతుంది. కల్పయే వృత్తి మాత్మన శేషము స్వత్వం త్యజన్ ప్రాజ్ఞ పదవీం మహతామియాద్. మిగిలిన దాని మీద నాది అనుకోకు అంటున్నాడు. ఇదంతా నాది, ఏదో వండుకున్నావు నలుగురికి పెట్టావు తిన్నావు పొరపాటున మిగిలింది, అయ్యో ఇది నాదండి దాచుకుంటాను కాదు, మిగిలింది ఇంకెవరిని అవసరం వాళ్ళకి ఇచ్చింది. మిగిలింది నీదే కాదు, తినదే నీది, వాడికి ఇచ్చింది నీది, మిగిలింది ఏదైతుంది? నీది ఎందుకు మిగులుతుంది? ఏది నువ్వే వాడతావు కదా, నువ్వు వాడిన తర్వాత మిగిలింది అంటే ఏమర్థము? ఇలా అందుకే శేషము స్వత్వం త్యజన్ ప్రాజ్ఞ పదవీం మహతామియాత్. దేవాన్ అది చెప్తున్నాడు, దేవాన్ ఋషీన్ నృభూతాని పితృన్ ఆత్మానమన్వహం స్వవృత్యాగత విత్తేన యజేత పురుషం పృథక్. తాను కష్టపడి సంపాదించిన ధనంతో దేవతలను ఋషులను నరులను ఇతర ప్రాణులను పితృదేవతలను తనను పోషించుకోవాలి. అలాగే పృథక్ పురుషం యజేత, ఇవి కాక భగవంతుని మళ్ళీ విడిగా ఆరాధించాలి. ఎరిష్టి ఆత్మన అధికారాజ్య సర్వాస్యు యజ్ఞ సంపద వైతానికేన విధిన అగ్నిహోత్రాదిన యజేత్. మనకు ఆయా అధికారాలతో లభించినటువంటి
అన్ని వృత్తులతోటి యజ్ఞాదులతోటి పరమాత్మను ఆరాధించాలి. పైతానికేన విధిన అగ్నిహోత్రాదినా యజేత్, పరమాత్మను అగ్నిహోత్రాదులతోటి ఆరాధించాలి. నత్యగ్నిముఖతోయం వై భగవాన్ సర్వయజ్ఞ భుక్, పరమాత్మ అగ్నిముఖత, మనం ఇచ్చేదాన్ని అలా కాకుండా అగ్ని ద్వారానే పరమాత్మ భుజిస్తాడు. సర్వయజ్ఞ భుక్ కదా పరమాత్మ, అన్ని యజ్ఞ ఫలం ఆయనే తింటాడు. ఎలా తింటాడంటే అగ్నిముఖత, అందుకే అగ్నిలో వేశామంటే స్వామికి లభిస్తుంది. ఇజ్జేత హవితారాజన్ యథా విప్రముఖే హుతై, అది వీరు కాకుంటే దాని తర్వాత రెండోది ఏం చేయాలి, అగ్ని వల్ల ఆవు తీయడానికి వీలు లేని వాళ్ళు విప్రముఖత. బ్రాహ్మణులకు భోజనం పెట్టామనుకోండి, ఎవరికి పెట్టినట్టు? పరమాత్మ. అయితే అగ్నిముఖంలోనూ కాకుంటే విప్రముఖంతో పరమాత్మ భుజిస్తాడు. తస్మాత్ బ్రాహ్మణ దేవేశు అని చెప్తున్నాడు, నత్యగ్నిముఖతోయం వై భగవాన్ సర్వయజ్ఞభుకు ఇజ్జేత, అంటే అగ్నిముఖంతో తింటాడనే మాట వాస్తవమైనా కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే పరమాత్మ అగ్నిముఖంగా తినడు, బ్రాహ్మణ ముఖంగానే తింటాడు, అధిక ప్రీతి. కాబట్టి విప్రులకు భోజనం పెట్టి పరమాత్మను ఆరాధించాలి. తస్మాత్ బ్రాహ్మణ దేవేషు మత్స్యాదిషు యథార్థత, మానవులయందు బ్రాహ్మణులయందు తైస్తై కామై యజేత్వైనం, మీకు ఏమేమి కోరికలున్నా దానికి యజ్ఞయాగాదులు చేయొచ్చు. యజ్ఞయాగాదులు చేయలేము అనుకుంటే బ్రాహ్మణ భోజనంతో మీ కోరికలన్నీ తీరుతాయి. ఇప్పుడు మానేయం కానీ పాత రోజుల్లో ఇంట్లో ఒక ఉత్సవం ఉన్నది అంటే వివాహము ఉపనయనము మరొకటో మరొకటో దానికి నెల రోజుల ముందు తదీయారాధన చేసేవారు, శక్తిని బట్టి 10 మందో 20 మందో 50 మందో 100 మందో. తదీయారాధన అయిపోయింది అంటే పరమాత్మ సుప్రసన్న, మనకన్నీ వచ్చేస్తాయి, పని జరుగుతుంది. మళ్ళీ పని పూర్తయిన తర్వాత కృతజ్ఞతగా ఇంకొక తదీయారాధన ఇంకోసారి. ఇది విధానం. యాత్రలో వెళ్ళినదే, యాత్రకు వెళ్ళేముందు తయారు చేసేవాళ్ళం చేస్తారు, ఇప్పుడు అంతా మర్చిపోయారు. కానీ అలాగే యాత్ర నుంచి రాగానే యాత్రా పదవి అలాగే చేస్తాం, రెండుసార్లు చేస్తారు. అంటే వీరికి వీరి ముఖంతో స్వామి ఆరాధిస్తారు కాబట్టి స్వామి సంతోషిస్తాడు అని తయారు చేసి యాత్రలోకి పోతారు. యాత్ర జయప్రదంగా జరిగింది మాట చేస్తారు. అందువల్ల విప్రముఖత చేస్తారు కాబట్టి మీలో కోరికలు ఉంటే మొదలు ఆ పని చేయండి. తైస్తై కామయజస్వేనం క్షేత్రజ్ఞం బ్రాహ్మణానను కురియాత్ అపరపక్షీయం మాసి ప్రౌష్ఠపదే ద్విజాహ, గృహస్థులైన వాడు కృష్ణపక్షంలో అందులోనూ భాద్రపద మాసంలో పితృ ఆరాధన చేయాలి. ప్రౌష్ఠపదే ద్విజహ శ్రాద్ధం పిత్రోహ యథా విత్తం సద్బంధూనా విత్తవాన్, మన దగ్గర ఉన్న ధనమునకు అనుగుణముగా శ్రద్ధతో పితృదేవతలకు పూజ శ్రాద్ధమును పెట్టాలి. తద్ బంధువును అంటే డబ్బు బాగా ఉందనుకోండి బంధువులు కూడా పెట్టండి, డబ్బు తక్కువ ఉంది పితృదేవతలకు పెట్టండి. తదు అందుకని చెప్తా తద్ బంధువును అంటే విత్తవాన్, డబ్బున వాడే అనమాట. తదు అంటే చాలా విషయాలు చెప్పారు వాయే, నేను నిర్బంధంగా చెప్పలేదు. మీ డబ్బున్నా లేకున్నా అప్పు చేసి పెట్టండి ఎవరు చెప్పడు, ఉంటే పెట్టండి వీలు లేదు ఏదో వాళ్ళకో దొరకగా పెట్టి ఆ యజ్ఞం మాత్రం చేయండి. తద్బంధువునా చెవిత్తవాన్ అయనే విషువే కురియాత్ ప్రతిపాతే దినక్షయే, చూసారా ఉత్తరాయణంలో దక్షిణాయనంలో మేఘ సంక్రమణంలో తులా సంక్రమణంలో అలాగే ప్రతిపాత్తులో దినక్షయం ఉంటుంది కదా అమావాస్య ఇత్యాదుల ఎందు దినక్షయే చంద్రాదిత్యోపరాగేచ సూర్యచంద్ర గ్రహణములలో ద్వాదశి శ్రవణేశు ద్వాదశిలో శ్రవణ చెప్తున్నాడు శ్రవణలో తృతీయాయాం శుక్లపక్షే ప్రతి శుద్ధ తదియ నాడు, శుద్ధ కార్తీక శుక్ల తదియ కార్తీక శుద్ధ నవమి నాడు చతుర్థు అష్టకాసు నాలుగు అష్టములు అంటాడు. హేమంతి శిశిరే అని కూడా చెప్తున్నాడు, అంటే మనకు హేమంతము శిశిరము అంటాడు. ఏమిటేమిటి? కార్తీకము మార్గశిరము, మార్గశిరము పుష్యము మాఘము పాల్గొనము, ఈ నాలుగు మాసాలలోనే శుద్ధ అష్టములంట.
ఈ నాలుగు విశేషాలు అన్నమాట. చతుర్సు అష్టకాసు హేమతి జరిగే కదా మాకేచ, అది చెప్తున్నాడు మాకేచ శిత సప్తమ్యాం మాఘ శుద్ధ సప్తమి. తెలుసా ఏమిట పద సప్తం కదా శిత శుద్ధ సప్తమ్యాం. అలాగే మఘ రాక సమాగమే, ఏమర్థం మాఘ పూర్ణిమ నాడు. చాలా విషయమే మాఘ పూర్ణిమ, మన వాళ్ళకి ఏం తెలియదు. మాఘ పూర్ణిమ నాడు దీపదానం చేస్తే సద్య వైకుంఠం వ్యాపి చేస్తున్నాం, డైరెక్ట్ వైకుంఠానికి పోతారు మాఘ పూర్ణిమ. అలా ఉంది విశేషం. ఇలా మాఘ రాక సమాగమే రాకాయాచ అనుమత్యావ మాస సాణి యూతాన్యపి. ఆయా మాస నక్షత్రాలు ఉంటాయి, అంటే మాఘాన్నం, మాఘమాసం అంటే మఘ నక్షత్రం కదా. ఆషాఢము అంటే ఉత్తరాషాఢ, చైత్రము అంటే చిత్త నక్షత్రం, వైశాఖము అంటే విశాఖ నక్షత్రం. ఆ మాస నామములు నక్షత్రం రోజు పూర్ణిమ వస్తుంది కదా, ఎప్పుడు రాదు సరస్వతో రాదు. అలాంటి పూర్ణిమ సమయాలలోనూ ద్వాదశ్యాం అలాగే అనురాధ స్యాత్ శ్రవణాహ తిస్ర, మూడు శ్రవణములు, శ్రవణము నక్షత్రము తిస్ర ఉత్తర, మూడు ఉత్తరాలు. ఏమిటంటే మూడు ఉత్తరాలు అంటే ఉత్తర ఫల్గుణి, ఉత్తరాభద్ర, ఉత్తరాషాఢ, మూడు ఉన్నాయి కదా మనకు. ఇవి తిస్ర ఉత్తర అంత కోడు జాగా అర్థం కాదు, ఇది అందుకుంటే వస్తుంది, కొంచెం అందిసి జరిపోవచ్చు. అందుకే తిస్ర ఉత్తరాహ తిసృషు ఏకాదశి వాసు జన్మర్థ శ్రోణయో. ఇవి పొరపాటున ఈ నక్షత్రాల్లో ఏకాదశి వచ్చింది అనుకోండి, అలాగే ఈ నక్షత్రాల్లో మన జమ నక్షత్రం, ఈ తిథులలో జమ నక్షత్రం వచ్చింది అనుకోండి, జమ నక్షత్రం నాడు ఏకాదశి వచ్చింది అనుకోండి, ఇలాంటి సమయాలలో ఏకాదశి వాసు జన్మర్థ శ్రోణ యోగ యుకు తయేతి శ్రేయసత్కాల. ఇవన్నీ శుభకాలములు పుణ్యకాలములు. ఇలాంటి సమయాలలో భగవంతుణ్ణి బ్రాహ్మణ ముఖముగా ఆరాధించాలి. అలా కాలాహ నృణాం శ్రేయో వివర్ధనా, మానవులకు శ్రేయస్సును ఇవి పెంచేవి. కురియాత్ సర్వాత్మన ఏతేషు శ్రేయ అమోఘం తదాయుష, అన్ని రకములుగా ప్రయత్నించి ఈ దినములలో శ్రేయస్సును కలిగించేటువంటి భగవద్ భాగవత ఆరాధన చేయాలి, అది ఆయుష అమోఘం. అలాంటి వాడు దీర్ఘ ఆయు ఆరోగ్యాలతో విలసిల్లుతాడు. ఏషు స్నానం జప హోమం వ్రతం దేవద్విజార్చనం, ఏం చేయాలని చెప్తున్నాడు. ఇటు రోజుల్లో స్నానం అంటే ఏం రోజు మనం స్నానం చేస్తాం కదా, అలా కాదు, నదీ స్నానం పుణ్యతీర్థ స్నానం. ఏషు స్నానం అలాగే జపము హోమము వ్రతము దేవద్విజ అర్చనం, దేవతలు అలాగే పితృదేవ నృభూదేవ్య, పితృదేవతలకు సాధన పెట్టే ఉన్న మహానుభావుడు పుట్టినరోజు నాడు సాధన పెడతారు, అయ్యా రండి కూర్చోబెట్టి విద్యుదాధన చేయాలి శాస్త్రం. అలాగే పితృ దేవతలకు దేవతలకు మానవులకు ప్రాణులకు ఏ దత్తం తది అనశ్వరం, ఇలాంటి రోజులలో పితృదేవతలకు దేవతలకు బ్రాహ్మణులకు పశుపక్ష్యాదులకు అంటే ప్రాణులకు ఏది ఇచ్చినా అది అక్షయమవుతుంది, అనంత ఫలాన్ని ప్రసాదిస్తుంది. అనశ్వరం సంస్కార కాల జాయాయా అపత్యస్య ఆత్మనస్వద పేద సంస్థ మృతాహస్య కర్మాణి అభ్యుదయే నృప. అలాగే సంస్కార కాల జాయాయా భార్యకు సంస్కారం అంటున్నారు, అంటే ఏం చేస్తారు పూసవనం శ్రీమంతం ఇలాంటివి ఉన్నాయి కదా, ఇలాంటి సమయాల్లోనూ. అలాగే అపత్యస్య పిల్లవాడు ఉంటాడు వారికి ఉపనయనము అన్నప్రాశనము చెవులము నామకరణము జాతకర్మ అక్షర స్వీకారము ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి కుమారుని యొక్క ఉత్సవాలలోనూ. అలాగే ఆత్మన తన పుట్టినరోజు తాను చదువుకున్న రోజు తాను పెరిగే అన్ని ఇప్పుడు కొత్తగా అన్ని దినాలు అంటున్నాం కదా, ప్రేమికుల దినం ఇంకో దినం అందరి దినాలు చేస్తున్నారు చూడండి. అలా ఆయా రోజులలో ఇలా కర్మాన్ని అభ్యుదయ్యే రూప అలా దేశాన్ ఇలాంటి ఇవి ఉత్తమ దినం. సరే చిన్న మాటలో చెప్పాడు కానీ ఏవి ఉపయోగాలు చెప్పాడు, మంచి రోజులు ఇవి, భగవంతుణ్ణి ఆరాధించవలసిన రోజులు. విశేషంగా నిత్యారాధన ఉంటుంది, భగవంతుణ్ణి భగవంతుని యొక్క భక్తులను దీనులను ఇతర ప్రాణులను
వీరిని ఆరాధించాలి. ఇక ఇప్పుడు అంటే దేశాన్ ప్రవక్ష్యామి, ఇప్పుడు పవిత్ర దేశములు పుణ్య చెప్తున్నాడు. పుణ్యదేశములు ధర్మాది శ్రేయ ఆవహ, ధర్మమును అర్థమును కామమును మోసపరాది దేశాలు కూడా చెప్తున్నాను. సవై పుణ్యతమో దేశ తత్పాత్రం ఎక్కడ లభ్యతే, ఉత్తముడున్న ప్రాంతం పుణ్యదేశం. సరే ఇంకేం కాదు, సత్పాత్రం ఎక్కడ లభ్యతే, సత్పాత్ర అంటే ఉత్తముడు కదా, అంటే పరమాత్మ భక్తుడు ఉన్న చోట ఉత్తమ ప్రదేశం. ఇంకా వేరే కొరతలు వద్దు. సత్పాత్రం ఎక్కడ లభ్యతే, బింబం భగవతో ఎక్కడ, ఎక్కడ పరమాత్మ యొక్క అర్చా విగ్రహం ఉంటుందో, అంటే దేవాలయం అన్నమాట. బింబం భగవతో ఎత్ర సర్వమేతచ్చరాచరం కదా, సకల చరాచర జగత్తులో పరమాత్మ రూపం ఎక్కడ ఉన్నా అది ఉత్తమ దేశము. ఎత్ర బ్రాహ్మణ కులం తపో విద్యాది యంత్రితం, తపస్సు విద్య జపము ఇత్యాది సదాచార సంపన్నమైన బ్రాహ్మణుల ఇల్లు ఎక్కడ ఉందో అది. ఎత్ర ఎత్ర హరేహి అర్చ, ఎక్కడ పరమాత్మ యొక్క అర్చా విగ్రహం ఉంటుందో సదేశ శ్రేయసాం పదం, అది ఉత్తమ శ్రేయస్సుకు మూలము. ఎత్ర గంగాదయో నద్యా పురాణేషు విశ్రుతా, గంగే జీవన జీవ గోదావరి ఏమో కదా, ఆయా పురాణాలలో పేరు పొందిన నదులు ఉన్న చోట. అలాగే కురుక్షేత్రం గయతిర ప్రయాగ పులహాశ్రమ, అర్థమవుతుంది చెప్పవలసిన పని లేదు చూడండి. అలాగే నైమిషం ఫాల్గుణం సేతు ప్రభాస కుశస్థలి అంటే ద్వారక. అలాగే వారాణసి మధుపురి పంప బిందుసర నారాయణాశ్రమ నరదనాశ్రమం నంద సీతారామాశ్రమాదయ, సీతాశ్రమాలు రామాశ్రమాలు సీతారామాశ్రమాలు. సర్వే కులాచర, అన్ని కుల పర్వతములు రాజన్, అవేంటంటే మహేంద్ర మలయ వింజు ఉన్నాయి కదా ఈ పర్వతాలన్నీ, మలయాలయ ఏతే పుణ్యతమాదేశ. హరే అర్చాశ్రితాస్య, ఇవి కాక ఎక్కడెక్కడ పరమాత్మ యొక్క అర్చా విగ్రహం ఉంటుందో అవన్నీ పవిత్ర ప్రదేశములే. ఏతాన్ దేశాన్ విషయవేత శ్రేయస్తామ అభీక్షణ. పుణ్యదేశములు అంటే ఒకసారి పోయేస్తాను లేండి అనుకోవడం కాదు, అభీక్షణ సహ మాటి మాటికి వెళ్ళాలంటున్నాను. ఎవరు శ్రేయస్సు కావాలనుకుంటే మీ ఇష్టం, లేకుంటే బాధలేదు, బలవంతం ఏం లేదు. శ్రేయస్కామ, మీకు శ్రేయస్సు కావాలనుకుంటే మాటి మాటికి ఈ ప్రదేశాలను సేవించాలి. ధర్మోయశ్రేహిత పుంసాం సహస్రాది పరోదయ, కేవలం వెళ్ళి సేవించి రావడమే కాదు, ఈ ప్రదేశాలలో ధర్మమును ఆచరించాలి. ఈ ప్రదేశములలో ఆచరించిన ఏ చిన్న సత్కర్మైనా 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. మన ఇంట్లో మనం చేసే అష్టాచరి పుణ్యహేతున కథ చేస్తే 1 లక్ష ఫలితం ఇస్తుంది, నై తీరంలో చేస్తే 1 కోటి ఫలితం ఇస్తుంది, దేవాలయంలో కూర్చొని చేస్తే 10 కోట్ల ఫలితం ఇస్తుంది, పరమాత్మను చేస్తే ఇంకా విశేషం. కాబట్టి నీవు ఆచరించే ధర్మమే ఈ ప్రదేశాల్లో ఆచరిస్తే సహస్ర అధిక ఫలమిస్తుంది. పాత్రం త్వత్ర నిరుక్తం వై కవి పాత్ర విత్తమై, పాత్ర అని అన్నావు నువ్వు, సత్పాత్ర అన్నావు, ఆ సత్పాత్ర అంటే ఏమిటి, ఏం చెప్పాలి అంటే కవులు చెప్పారు హరిరేవ ఏకవుడు వీచ ఎన్మయం వై చరాచరం, పరమాత్మ ఒక్కడే పాత్ర, ఇంకెవరు ఎక్కడు. అలాంటి పరమాత్మను మాత్రమే ధ్యానం చేసేవాడు సత్పాత్ర, అంటే భక్తుడు అన్నమాట. ఇలా దేవి దేవ ఋషి అరహస్సు వై సత్సు తత్ర బ్రహ్మాత్మ జాతి, దేవతలు కానీ ఋషులు కానీ యోగ్యమైనటువంటి సత్పురుషులు కానీ బ్రహ్మపుత్రులు భృగు అశ్రీ వశిష్ట కశ్యపునగర ఇలాంటి మహానుభావులు రాజన్య ఉదగ్ర పూజాయాం మత పాత్రతయా అచ్యుత, రాజులయందు రాజన్యాత్ అగ్ర పూజాయాం, రాజు నుండి రాజులు బ్రాహ్మణోత్తములు ఇలాంటి వారిని పాత్రతయ అచ్యుత అంటే ఆయన వచ్చి ఇక్కడ వీరిలో ఉంటాడు, తక్కిన వారికంటే పరమాత్మ ఇలాంటి వారి ఎందు విశేషమైన ఆదరంతో ఉంటాడు, అందుకు వీళ్ళు సత్పాత్రలు. సత్ అంటే ఎవరు, సత్య పరమాత్మే కదా, కాబట్టి సత్పాత్ర అంటే పరమాత్మకు నివాసము. ఎవరు, మీరందరూ పరమాత్మ ఎక్కడ ఇష్టంతో ఉంటాడో
అది సత్పాట. నీటిలో జీవరాశిపి ఆకీర్ణం అండకోశాంఘ్రికోమహ అని కదా, సకల చరాచర జీవరాశి ఉన్నటువంటి ఈ బ్రహ్మాండ కోశం ఉందే, ఇది పరమాత్మ యొక్క పాదము చేత కొలబడినంత. కాబట్టి తన్మూలత్వాత్ అచ్యుతేజ్య, ప్రపంచమంతా పరమాత్మ పాద స్పృష్టమైంది కాబట్టి ఆ పరమాత్మ యొక్క ఆరాధన సర్వజీవాత్మ తర్పణం. అన్ని ప్రాణులు, అన్ని జగత్తులు, అన్ని లోకములు పరమాత్మ నుండి వచ్చాయి, పరమాత్మ పాదముతో పవిత్రమయ్యాయి కాబట్టి సర్వజీవ అచ్యుతేజ్య సర్వజీవాత్మ తర్పణం. పరమాత్మను ఆరాధించుట సకల ప్రాణులను ఆరాధించుటే, సకల ప్రాణులకు తృప్తి కలిగించుట అంటే ఏమిటంటే భగవంతుణ్ణి ఆరాధిస్తే అన్ని ప్రాణులు తృప్తి పడతాయి. జాగ్రత్త కొటేషన్ అన్నమాట, గుర్తుంచుకోండి వాక్యాన్ని, అండర్లైన్ చేసుకోవాలి. ఏమిటి? అచ్యుతేజ్య తన్మూలత్వాత్ అచ్యుతేజ్య సర్వజీవాత్మ తర్పణం. సకల జగత్తం జగత్తు పరమాత్మ మూలం కాబట్టి అలాంటి పరమాత్మ ఆరాధిస్తే సకల ప్రాణులను ఆరాధించినట్టే, తృప్తి పొందించినట్టే. పురాణి అనేన సృష్టాని నృతిరిజ్ఞ ఋషి దేవతా కదూ, నృ తిరియకు ఋషి దేవత, ఇవన్నీ ఏమిటి? పురములు, శరీరాలు కదా. ఈ శరీరాలు ఎవరు సృష్టించారు? శరీరాలన్నింటినీ పరమాత్మే. కాబట్టి నర తిరియకు ఋషి దేవతాది సకల శరీరాల్లో శరీరాన్ని అతనే సృష్టించాడు. అతను సృష్టించిన శరీరాలలో చేతే జీవేన రూపేణ పురే పురేషు, ఆయా పురములలో జీవరూపములో ఉంటాడు కాబట్టి పరమాత్మను ఏమంటాం? పురుష అంటాం. పురి చేతే ఇది పురుష, పురములలో ఉండేవాడు పురుషుడు. ఏవి పురములు? ఇవి మన శరీరములు. నువ్వు తిరిగి చెప్పినవే రకరకాల ప్రాణుల శరీరాలన్నీ పురములు. ఆ పురములో ఉండేవాడు పురుషుడు. ఇప్పుడు చెప్పండి, ఎవడు పురుషుడు? ఆయనే. మనమందరం క్లియర్ కదా? అది అందుకని పురుష అతవు తేష్వేషు భగవన్ రాజన్ తారతమ్యేన వర్తతే. పరమాత్మే అందరిలో ఉంటాడు కానీ కొంచెం కొంచెం తారతమ్యంతో ఉంటాడు. ఎలాగో అంటే ధర్మాన్ని ఆచరించేది మనం ఎలాగైతే స్లాబిల్లు అయితే ఒక తీరు, గుడి శైలిలో తీరు ఉంటాం కదా, అబ్బాయి ఇది పెంకుటిల్లండి లేదు వచ్చేరు మంచిది కడుతుందండి అనుకున్నట్టుగా స్వామి కూడా కాస్త మంచి ఇల్లు అయితే మంచిగా ఉంటాడు, బాగలేకుంటే కర్మలు ఎవడో వచ్చింది ఏం చేస్తానండి అన్నట్టుంటాడట. అందుకే తారతమ్యేన వస్తే తస్మాత్ పాత్రమ్య పురుష యావాన్ ఆత్మాయ చేయతే దృష్వాతే తమ్మిలో నూనం అవజ్ఞానాత్మ తామృప. తోటి మానవులను తోటి ప్రాణులను అవమానించే వారి శరీరంలో పరమాత్మ కూడా ఇబ్బందిగానే ఉంటాడు. సకల జీవల తర్పణం చేసేవాని ఎందు ప్రీతిగా ఉంటాడు. అది అర్థం తారతమ్యం అంటే. అన్నీ నా ఇళ్ళు అయినప్పుడు మరి పక్క ఇళ్ళన్నీ ఇళ్ళు సమానంగా చూడొద్దు, అందరూ నేను అందరి పరమాత్మ రూపంగా సమానంగా భావి సకల తోటి సకల ప్రాణులను ఆదరించే వాళ్లను వాళ్ళలో కొంచెం శ్రద్ధగా ఉంటాడు, ధిక్కరించే వాళ్ళలో తారతమ్యంగా ఉంటాడు. దృష్టివా తేషాం విధో నృణం అవజ్ఞానాత్మకాం నృప త్రేతాది హరియరస్య క్రియాయి కవిభికృత. త్రేతాది యుగములలో పరమాత్మ యొక్క అర్చ విగ్రహాన్ని, పరమాత్మ యొక్క ఆరాధనను, పరమాత్మ యొక్క అర్చను ఆయా జ్ఞానులు చేశారు. తత అర్చాయాం హరిం చేతు సంశ్రద్ధాయ సపర్యయ. అంటే సకల ప్రాణులలో, బ్రాహ్మణాదులలో, దేవతాదులలో ఆదరించుట, ఆచరించుట, అర్చించుట అందరి వల్ల కాదు కాబట్టి అందరూ ఆరాధించడానికి వీలుగా కృతత్రేతాయుగములలో పరమాత్మ యొక్క అత్యారూపాన్ని ఏర్పాటు చేశారు ఋషులు పండితులు. కాబట్టి అలాంటి అత్యారూపంలో ఆరాధించిన ఫలితం ఉంటుంది. ఉపాసత ఉపాస్తాపి నార్తద పురుష ద్వీషాం, అంటే ఫలితం ఉంటుంది కానీ
తోటి మానవులను ద్వేషిస్తూ తోటి ప్రాణులను ద్వేషిస్తూ విగ్రహంలో ఉన్న వారిని ఆరాధిస్తే నార్థద ఫలము రాదు. దేవుడికి ఏమో కేశవాయన అంటున్నాం, ఈ ఎక్కడొచ్చారా ఈ దుర్మార్గుడు నాయంబడి, వీడిప్పుడే రావాలా పూజకు నాతో పాటు, తర్వాత వస్తే ఏమైంది అన్నామనుకోండి, అది పూజనా? తోటివాణ్ణి నిందిస్తూ తోటివాణ్ణి అధిక్షేపిస్తూ భగవంతుని అత్యను ఆరాధిస్తే అది నార్థద ఫలితాన్ని ఇవ్వదు. ఉపాసత ఉపాస్తాపి నార్థద పురుషద్విషాం. చూడండి పురుషద్విషాం, పురుషేష్టపి రాజేంద్ర సుపాత్రం బ్రాహ్మణం విదు. మళ్ళీ అందులో కొంచెం మనం సులభంగా పొందటానికి తక్కిన మాన పురుషులందరికంటే బ్రాహ్మణుడు ఉత్తమ పాత్ర. బ్రాహ్మణం విదు తపసా విద్య తుత్యా సత్యే వేదం హరే తను. ఎందుకు వాడు గొప్పవాడయ్యా అంటే అతను పరమాత్మ యొక్క శరీరాన్ని ప్రత్యక్షంగా దారుస్తున్నాడు. ఏమిటది? తపస్సు, వేదము, విద్య. ఇవేమిటి మూడు? తపో విష్ణువు, విష్ణురు వేద కదా. తపస్సు అంటే విష్ణువు, యజ్ఞం అంటే విష్ణువు, వేదం అంటే విష్ణువు. ఆ మూడు నేర్చుకున్నవాడు విష్ణువును మూడు రూపాలను దాచుకున్నవాడు కదా. అందువల్ల తక్కిన వాడికంటే వేద పండితుడు, తపో తపస్వి, ఋషి, ముని అయినటువంటి బ్రాహ్మణోత్తముడు ఉత్తమ పాత్ర. నన్వస్య బ్రాహ్మణ రాజన్ కృష్ణస్య జగదాత్మన పునంతఃపాదరజస త్రిలోకీం దైవతం మహత్. పరమాత్మ చెప్తున్నాడు బ్రాహ్మణుడే తన పాదరజస్సుతోటి మూడు లోకాలను పావనం చేస్తున్నాడని సాక్షాత్తు కృష్ణ పరమాత్మే చెప్పాడు. అందువల్ల ఉత్తమ పాత్ర అంటే బ్రాహ్మణుడు. తర్వాత వరుస వరుసగా ఆయామాలు వస్తారు. ఎవరొచ్చినా ఎవరు రాకున్నా ప్రధానంగా గుర్తించవలసినది తోటి వారిని తోటి ప్రాణులను ద్వేషిస్తూ ఆరాధించినందువల్ల భగవంతుడు సంతోషించడు. సకల ప్రాణి తర్పణం, సకల భూతదయ, సకల జగత్తులో పరమాత్మను చూచుటే గృహస్థునికి అనే కాదు అందరికీ కర్తవ్యము. ఇలా మనకు ఒక అధ్యాయం అయిపోయింది. రేపు తరువాత దాన్ని తీసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్ గురుభ్యో నమః. రాముడు చేయలేదా? రాముడు చేయలేదా? నారాయణం సమర్పిస్తే అప్పటికే పక్కవారితో భగవంతుడు చేస్తే